నమస్తే అండి, మార్నింగ్ అందరికీ శుభం. నమస్తే అండి. నమస్తే సార్. సార్, మనము ఈరోజు చంద్రమోహన్ సార్ లేరు, మనము క్లాస్ తీసుకున్నాం పర్ఫెక్ట్ గా. సో ఇక్కడ మనము శ్రీ గురుభ్యో నమః అందరికీ కూడా. రెగ్యులర్ గా మనము చదువుకుంటున్నటువంటి ఆర్గనాన్ లో ఈరోజు 124 అఫారిజం లో మనము లాస్ట్ టైం 123లో ఏం చదువుకున్నామంటే, ఇప్పుడు ఇక్కడ మనకి డ్రగ్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి కదా, ఆ డ్రగ్ సబ్స్టెన్సెస్ ఎలా తీస్తారు, ఎలా ప్రిజర్వ్ చేస్తారు అనే దాని గురించి పర్ఫెక్ట్ గా తీసుకున్నాం. అంటే ఎటువంటి డ్రగ్ సబ్స్టెన్స్ ఎటువంటి ప్రాసెసెస్ ని ఉపయోగించి వాటిని ప్రిజర్వ్ చేయడం కాను ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కొన్ని లిక్విడ్ మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని వెనమ్స్ ఉంటాయి, కొన్ని డ్రై సబ్స్టెన్సెస్ ఉంటాయి, కొన్ని సీడ్స్ ఉంటాయి, కొన్ని జ్యూసీ సబ్స్టెన్సెస్ ఉంటాయి. వీటన్నింటిని కూడా ఫార్మసీలో ఇచ్చిన విధంగా వాటి ప్రిన్సిపల్స్ ను ఉపయోగిస్తూ వాటిని ప్రిజర్వ్ చేసుకుంటూ దాన్ని అంటే బిఫోర్ అంటే ఎప్పటి వరకు ఇయ్యాలంటే, మనము పేషెంట్ పైకి ప్రయోగం చేసే వరకు కూడా ఎట్లా జాగ్రత్త చేసుకోవాలనేది కూడా మనకి, అంటే పేషెంట్ అంటే ఇక్కడ ప్రూవర్, ఆ ప్రూవర్ దగ్గరకు వచ్చేసరికి కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకి 123లో చెప్పడం జరిగింది. ఇప్పుడు 124లో అంటే బిఫోర్ గోయింగ్ టు ద ప్రూవర్, అంటే ప్రూవర్ దగ్గరికి వెళ్లే ముందు ఏమేమి చూసుకోవాలి, మనం చూసుకుంటున్నటువంటి వాటిని మనం ఏ విధంగా ప్రయోగం చేసేటప్పుడు మనం జాగ్రత్తలు వహించాలి, అంటే ప్రూవర్ కి ఇచ్చేటువంటి మెడిసిన్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఫర్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఎవ్రీ మెడిసినల్ సబ్స్టెన్స్ మస్ట్ బి ఎంప్లాయిడ్ క్వైట్ అలోన్ అండ్ పర్ఫెక్ట్లీ ప్యూర్. అంటే వీటిని కూడా దాని ఒక్కదాన్ని ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటి ఒక్కదాన్నే ప్రూవ్ చేయాలి, అది కూడా మళ్ళీ పర్ఫెక్ట్ గా ప్యూర్ గా ఉండాలి అని మాత్రం చెప్తున్నారు. వితౌట్ వితౌట్ ద అడ్మిక్స్చర్ ఆఫ్ ఎనీ ఫారిన్ సబ్స్టెన్సెస్ అండ్ వితౌట్ టేకింగ్ ఎనీథింగ్ ఎల్స్ ఆఫ్ మెడిసినల్ నేచర్ ద సేమ్ డే. అంటే వాటితో పాటు ఎటువంటి అడ్మిక్స్చర్స్ కూడా, అంటే మిగతా అది ఇది కలుపుదాం అన్నట్టుగా, ఇది బాగా చేదుగా ఉంది కొంచెం ఏదన్నా స్వీటనర్ కలపవచ్చు అనే విధంగా కూడా చూసుకోకుండా, ఉన్నది ఉన్నట్లుగా ఎట్లా ఉంటే అట్లా ఇవ్వడం జరగాలి అని చెప్తున్నారు అనమాట. అండ్ ఎనీథింగ్ అండ్ వితౌట్ టేకింగ్ ఎనీథింగ్ ఎల్స్ ఆఫ్ ద మెడిసినల్ నేచర్ ద సేమ్ డే. అంటే దాని అదే రోజు ఇంకెటువంటి పదార్థాలు కూడా, అంటే విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ నేచర్, అటువంటి ఏ పదార్థాలు కూడా తీసుకోవద్దు అని చెప్పారనమాట. ఎట్ ఆన్ ద సబ్సిక్వెంట్ డే, నాట్ ఎట్ ఆన్ ద సబ్సిక్వెంట్ డేస్ నాట్ డ్యూరింగ్ ఆల్ ద టైమ్ వీ విష్ టు అబ్జర్వ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్. అంటే ఆ ఒక్క రోజు మాత్రమే కాదు, మిగతా అన్ని రోజులు కూడా, ప్రూవింగ్ ఎన్ని రోజులు అయితే చేయాలనుకుంటున్నామో అన్ని రోజులు కూడా స్ట్రిక్ట్ డైట్ అండ్ రెజిమెన్ లో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఇది మనకి 124లో చెప్పడం జరిగింది. ప్రయోగము చేయదలిచి ఔషధ ద్రవ్యము ఒక్కొక్క దానినే స్వచ్ఛముగాను ప్రత్యేకముగాను మరి ఒక దానితో కలపకుండాను స్వీకరింపవలను. అంటే దాన్ని ఒక్కొక్క సబ్స్టెన్స్ మాత్రమే, ఒక్క సబ్స్టెన్స్ మాత్రమే తీసుకోవాలనే విధంగా చెప్పడం జరిగింది. మరి ఒక దానితో కలపకుండాను స్వీకరింపవలను, అదే దినమున లేక తరువాత దినములలో కూడా ఎంతకాలము దాని గుణములను పరిశీలింపదలచిమో అంతకాలము మరి ఒక ఔషధము స్వభావము గల ద్రవ్యమును స్వీకరింపరాదు. అంటే ఎన్ని రోజులు అయితే ఈ మెడిసిన్ ప్రూవ్ చేసుకోవాలి, ఎన్ని రోజులకి మనం ఈ డే బుక్ రాసుకోవాలి అనే అన్ని రోజులు కూడా మనం ఎటువంటి దాన్ని కూడా వేరే మెడిసిన్ కానీ, వేరే హార్డ్ సబ్స్టెన్సెస్ కానీ, స్ట్రాంగ్ సబ్స్టెన్సెస్ కానీ మన డైట్ అండ్ రెజిమెంట్ లో కూడా ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్తున్నారు అనమాట. స్వీకరించినచో దాని గుణములు మొదట ఔషధ గుణములతో సంకరణం చెందును. అంటే ఒకవేళ తీసుకున్నట్టు అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు పర్ఫెక్ట్ సింటమ్స్ రావు. పొద్దున యాక్చువల్ మెడిసిన్ ఏది అనేది, లేదంటే మనం తీసుకుంటున్నటువంటి ఇంకో సబ్స్టెన్స్ ఏది అనేది మనకు పర్ఫెక్ట్ సింప్టమ్స్ రావు, చాలా వేరీ అయిపోతాయి. అప్పుడు మొదటి దాని గుణములను పరిశీలించడం సాధ్యం కాదు. ఇప్పుడు ప్రూవ్ చేసినటువంటి ఆ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయడానికి పోతే సెకండ్ తీసుకున్న వచ్చిందా, లేదంటే దాని తర్వాత మనం బ్రెడ్ తీసుకున్నాము, దాని తర్వాత మనం ఇంకేదో టీ తీసుకున్నాము, హెడ్ ఏక్ వస్తుందని చెప్పేసి ఆ టైంలో సింప్టమ్స్ అన్ని మైనస్ అవుతుంటాయి, కొన్ని ప్లస్ అవుతుంటాయి. ఈ విధంగా చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. సో డే బుక్ అనేది మనకి ఆ రికార్డ్ కీపింగ్ లో డే బుక్ అనేది రాదు అని చెప్తున్నారు అనమాట. అప్పుడు మొదటి దాని గుణములను పరిశీలించడం సాధ్యము కాదు. ఔషధమును స్వీకరించినప్పుడు కూడా రోగి ఇదే విధమైన నియమము పాటింపవలను, లేనిచో పరిశీలింపబడిన ఔషధ గుణములలో సహాయం జరుగుతున్న వైద్యము సంకరణము సంకరమగును.
అంటే ఈవెన్ ప్రూవింగ్ అప్పుడే కాదు, ఈవెన్ జనరల్ సిక్నెస్ ఉంటుంది కదా, ఇప్పుడు జనరల్ సిక్నెస్ లో కూడా మనము పర్ఫెక్ట్ గా సిమ్టమ్స్ ఇచ్చి, పర్ఫెక్ట్ గా సిమ్టమ్స్ తీసుకొని ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది పనిచేస్తుందా లేదా, మనం ఇంకేమైనా చేయాలా, ఎట్లా ఉంది ఇప్పటికి, నిన్నటికి ఇప్పటికి ఎలా ఉంది అనేది గమనించాలంటే కూడా సింగిల్ సింపుల్ మెడిసిన్ మాత్రమే అప్లై చేయాలి. దాంతో పాటుగా డైట్ అండ్ రెజిమెంట్ కూడా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. మనం స్టమక్ పెయిన్ ఉన్నటువంటి ఒక పేషెంట్ కి ఏదో పల్సిటిల్లా వేసాము, వాడు మళ్ళీ పోయి అదే ఫాస్ట్ ఫుడ్ తిన్నాడు అనుకోండి, అప్పుడు మనం పల్సిటిల్లా తప్పు తప్పు అని అనుకుంటాం, కానీ అక్కడ ఒక మెయింటెనింగ్ కాజ్ అనేది ఉంది అని మనం గమనించలేకపోతాము. సో అదే విధంగా ఈవెన్ నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద ప్రూవింగ్, ఈవెన్ డ్యూరింగ్ ద రెగ్యులర్ డిసీజ్ అప్పుడు కూడా ఇదే విధంగా చేయాలి అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. అంటే ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటిస్తేనే మనకు ఒక వాళ్ళందరూ పాటించారు కనుకనే మనకి ఇవన్నీ కూడా వచ్చినాయి అని కూడా అనుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ 125 కూడా చదువుకున్నాం, చిన్నగానే ఉంది కాబట్టి 124. డ్యూరింగ్ ఆల్ ద టైమ్ ద ఎక్స్పెరిమెంట్ లాస్ట్ ద డ్యూరింగ్ ఆల్ ద టైమ్ ద ఎక్స్పెరిమెంట్ లాస్ట్ ద డైట్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్. ఇట్ షుడ్ బి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డిస్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ ఆఫ్ ఎ ప్యూర్లీ న్యూట్రిషియస్ అండ్ సింపుల్ క్యారెక్టర్, గ్రీన్ వెజిటేబుల్స్, రూట్స్ అండ్ ఆల్ సలాడ్స్ అండ్ హెర్బ్ సూప్స్, which even when most carefully prepared, processed and some disturbing medicinal qualities should be avoided. The drinks are to be those usually partaken of as little stimulating as possible. సారీ, ఇక్కడ ఈవెన్ ఇక్కడ కూడా ఏం చేయాలి అని అంటుంటే, ఇక్కడ మెడిసిన్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటున్నటువంటి అంత ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి అన్ని రోజులు కూడా డైట్ అండ్ రెజిమెంట్ లో ఉండాలి. మరి ఎటువంటి డైట్ అండ్ రెజిమెంట్ లో ఉండాలి అని అనుకుంటే, ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ గా ఏం చెప్తున్నారు అని అంటే, మస్ట్ బి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డిస్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్, అంటే ఆ స్పైసెస్ లేకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఏ చేయాలన్నా కూడా, ఏదైనా ఒక కర్రీ చేయాలంటే కంపల్సరీ ఏవో కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేయాలి కదా, ఎట్లీస్ట్ ఎటువంటి ఆవాలు జీలకర్ర అనేది కూడా యాడ్ చేయాలి కదా. అంటే ఇవి కూడా అవాయిడ్ చేయాలని, అవి కూడా స్పైసెస్ అని చెప్తున్నారు. ఆఫ్ ప్యూర్లీ న్యూట్రిషియస్ ఆర్ సింపుల్ క్యారెక్టర్, అది న్యూట్రిషియస్ కావచ్చు సింపుల్ క్యారెక్టర్, ఏదైనా దానివల్ల ఏమి ఉండదు సార్ టేస్ట్ మాత్రమే అని కూడా అనుకోవద్దు అని చెప్తున్నారు. గ్రీన్ వెజిటేబుల్స్, రూట్స్ అండ్ ఆల్ సలాడ్స్ అండ్ హెర్బ్ సూప్స్ విచ్ షుడ్ బి అవాయిడెడ్. గ్రీన్ వెజిటేబుల్స్ అంటే ఎక్కువ వైటమిన్స్ ఉన్నటువంటివి, యాజ్ వెల్ యాజ్ రూట్స్ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి అన్ని రూట్స్ కూడా, అండ్ సలాడ్స్, సలాడ్స్ అంటే మనకు తెలుసు కదా ఈ ప్రీ ప్రీ కుషన్ ఉంటుంది కదా అవన్నీ కూడా, అండ్ హెర్బ్ సూప్స్, ఈ హెర్బ్స్ తో చేసినటువంటి అంటే ఏదో బాగా ఇబ్బంది అయింది జలుబు దగ్గు అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఏదో సూప్ తీసుకోవడం అని కూడా జరగదు. హెర్బ్ సూప్స్ అంటే మనం అవి వేస్తుంటాం కదా ఇంటి చిట్కాలు అన్నట్టుగా, అటువంటివి కూడా ఏం చేయొద్దు. ఈవెన్ పసుపు అట్లాంటివన్నీ, పసుపు కూడా హెల్ప్ చేయ షుడ్ బి అవాయిడెడ్. ద డ్రింక్స్ ఆర్ టు బి దోస్ యూజువల్లీ ప్రీ టేకెన్ ఆఫ్ యాజ్ లిటిల్ స్టిమ్యులేటింగ్ యాజ్ పాసిబుల్. ఒకవేళ డ్రింక్స్ తీసుకున్నట్లయితే, డ్రింక్స్ ఇన్ ద సెన్స్ వాటర్ అట్లాంటివి, అటువంటివి తీసుకుంటే కూడా అది కూడా స్టిమ్యులేటింగ్ గా ఉండకూడదు, చాలా తక్కువగా అంటే ప్యూర్ వాటర్ ఉండాలి అంతే అని చెప్తున్నారు అనమాట. ఇన్ గ్రీన్ పీస్, గ్రీన్ ఫ్రెంచ్ బీన్స్, బాయిల్డ్ పొటాటోస్ అండ్ ఇన్ ఆల్ కేసెస్ ఆర్ అలోవబుల్ యాజ్ ద లీస్ట్ మెడిసినల్ వెజిటేబుల్స్. అంటే ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని వెజిటేబుల్స్ ఏం చెప్పారంటే, ఇన్ గ్రీన్ పీస్, గ్రీన్ పీస్ అంటే మనకి బఠానీలా ఉంటుంది కదా బఠానీ, అది కూడా లేతగా ఉన్నప్పుడు, అండ్ ఫ్రెంచ్ బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ కూడా ఉంటాయి, అండ్ బాయిల్డ్ పొటాటోస్, ఇవి మాత్రం తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ నాలుగు కేసెస్ అంటే ఈ నాలుగు కేసెస్ క్యారెట్స్ ఆర్ అలవబుల్, అండ్ క్యారెట్స్ కూడా అలౌ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. యాజ్ ద లీస్ట్ మెడిసినల్ వెజిటేబుల్స్ అంటే వీటిల్లో దాదాపుగా చాలా తక్కువ మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవచ్చు, కన్సూమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ పైన మెన్షన్ చేశారు కదా గ్రీన్ వెజిటేబుల్స్ అనేవి, అందులో ఇవి కూడా ఇవి ఇంక్లూడెడ్, మిగతాన్ని ఎక్స్క్లూడెడ్ అని చెప్తున్నారు. ద సబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మస్ట్ ఎయిదర్ బి నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ ప్యూర్ వైన్, బ్రాండీ, కాఫీ ఆర్ టీ, ఆర్ హీ మస్ట్ హ్యావ్ టోటల్లీ అబ్స్టెయిన్ ఫర్ కన్సిడరబుల్ టైం ప్రీవియస్లీ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ దీస్ ఇంజూరియస్ బివరేజెస్, సమ్ ఆఫ్ విచ్ ఆర్ స్టిమ్యులేటింగ్ అండ్ అదర్ మెడిసినల్.
అంటే ఇవి మనం ఈ ప్రూవింగ్ చేసే కంటే రోజు నుంచి ఇవన్నీ కూడా మానేయాలి అని చెప్తున్నారు అనమాట. ఎటువంటివి, బ్రాండీ, వైన్, విస్కీ, కాఫీ, టీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఏవి కూడా తీసుకోవద్దని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మెడిసినల్ ప్రాపర్టీస్ కలవి, యాజ్ వెల్ యాజ్ ఇవి మన మెంటల్ హెల్త్ ని, ఫిజికల్ హెల్త్ ని ఆల్టర్ చేయగలిగే శక్తి ఉన్నటువంటివి, కాబట్టి వీటిని డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. యాజ్ వెల్ ఆ ఒక్కరోజు నుంచే కాకుండా ముందు నుంచి కూడా అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి కూడా వాళ్ళు అవాయిడ్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్ హెల్త్ కు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని ప్రూవర్స్ గా కన్సిడర్ చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అని అంటే నిన్న ఈ రోజు నుంచి ప్రూవింగ్ స్టార్ట్ అయిందంటే నిన్నటి వరకు కూడా అతడు ఆల్కహాల్ తీసుకున్నాడు అనుకోండి, ఆల్కహాల్ కంటెంట్ ఒకటి శరీరంలో ఉంటుంది ఒకటి, రెండోది దాని తరక విత్డ్రావల్ సింటమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశంలో మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రూవింగ్స్ లో మనకి ఆల్టర్ అయిపోతుంటాయి సింటమ్స్ అనేవి, ఇదర్ డ్యూ టు విత్డ్రావల్ సింటమ్స్ ఆ లేకపోతే ఈ మెడిసినల్ సింటమ్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కాబట్టి అవి కూడా అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఈవెన్ కొన్ని రోజుల ముందు నుంచి కూడా అవన్నీ అవాయిడ్ చేసే విధంగా చూసుకోవాలి అని చెప్తున్నారు. పరిశోధన జరుగుతున్నంత కాలము ఆహార నియమము నిశితముగా పాటింపవలను, కంపల్సరీగా జాగ్రత్తగా ప్యూర్ గా పాటించాలి అని చెప్తున్నారు. మసాలా ద్రవ్యములు, తీవ్రమైన రుచులు, వాసనలు కలిగిన వాణ్ణి విసర్జింపవలను, అంటే వీటన్నిటి కూడా పర్ఫెక్ట్ గా అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు. మసాలాలు కానీ ఈవెన్ స్ట్రాంగ్ స్మెల్స్ ఉన్నటువంటి, ఇప్పుడు పనస పండు ఉంది, పండే కదా తీసుకోవచ్చు కదా, అంటే అది స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది దానికి, సారీ. సో ఇక్కడ వాటిని అన్ని తీసుకోవడం ద్వారా అవి ఎక్కడో దగ్గర ఆల్టర్ చేస్తాయి మనము ప్రూవ్ చేస్తున్నటువంటి సింటమ్స్ అన్నింటినీ ఆల్టర్ చేసే శక్తి దానికి ఉంది అని చెప్పడం జరుగుతుంది. పచ్చని కూరలు, బలవర్ధకమైన సరళమైన ఆహార పదార్థములను స్వీకరింపవలను, అంటే గ్రీన్ వెజిటేబుల్స్ బలవర్ధకమైన అంటే కొంచెం ప్రోటీన్స్, వైటమిన్స్ ఉన్నటువంటి, అది కూడా సరళమైన అంటే స్మూత్ గా ఉన్నటువంటి ఆహార పదార్థములను మాత్రమే స్వీకరింపవలను. చిక్కుడు, గోరు చిక్కుడు, అలచందలు, బొబ్బర్లు, ఉడకపెట్టిన బంగాళాదుంపలు, క్యారెట్లు వాడవచ్చును. ఇక్కడ మాస్టర్ గారు మనకి ఇంత పర్ఫెక్ట్ గా ఇచ్చింది. ఇంకా ఇవన్నీ వాడచ్చు అని చెప్తున్నారు. ముల్లంగి, మున్నగు వాసన దుంపలు, గోంగూర, పుదీనా, మున్నగు వాసన గల కూరలు వర్జింపవలను, అంటే ఇవి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ స్మెల్స్ ఉంటాయి కదా. ఈ ముల్లంగి అనేది మనకి రటానియాలో కనిపిస్తుంటది. ఈ ముల్లంగి అంటే ఇవి అండర్ గ్రౌండ్ లో రూట్స్ ఏ అయినప్పటికీ వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, కానీ పొటాటోకి క్యారెట్ కి చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పేసి అవి రెండు తినమంటారు. ముల్లంగి, మున్నగు వాసన దుంపలు అంటే ఈ స్ట్రాంగ్ స్మెల్డ్ రూట్స్ కానీ ఏవైనా సరే, గోంగూర, పుదీనా, మున్నగు వాసన గల కూరలు డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు. వీనిని ఎంత జాగరూకతతో వండినను లక్షణ భేదం పుట్టించు ఔషధ గుణములు కలిగి ఉండును. ఒకవేళ మాటలు కాదు జాగ్రత్త కానీ స్మెల్ పోయే వరకు నేను చేస్తాది అని అంటే అందులో ఉన్నటువంటి కెమికల్ ప్రాపర్టీస్ అన్ని అలాగే ఉంటాయి, కాబట్టి వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు. పానీయములు కూడా వీలైనంత వరకు ఉత్తేజకరములుగా కానివై ఉండవలను. ద్రాక్ష, సారాయి, బ్రాందీ, కాఫీ, టీ, మున్నగు మాదక ద్రవ్యములను, ఉత్తేజకరమగు పానీయములను, ఔషధ గుణములు కలవాలని మానవలను, అంటే ఇవన్నీ కూడా అంటే జనరల్ గా స్టిమ్యులేట్ చేసేటువంటి అన్ని డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ద్రాక్ష కూడా, ఎందుకంటే ద్రాక్ష కూడా కొంచెం డిజినెస్ ని కానీ లేదంటే ఒక లాంటి స్లీపీనెస్ ని కానీ తీసుకొస్తుంది అన్నట్టుగా వీటన్నిటిని కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. బ్రాండీ, కాఫీ, టీ, మున్నగు, మాదక ద్రవ్యం అన్ని డ్రగ్ సబ్స్టెన్సెస్ ని కూడా అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు. కంది, పెసర, మున్నగు పప్పులను, తోటకూర, పొనగంటి మొదలగు వాసన లేని ఆకుకూరలను, పొట్ల, బీర, సోర, రామమూలగ, క్యాబేజీ మొదలగు వాసన లేని కూరలను, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, తేనె, బెల్లము, చక్కెర వాడవచ్చును. అంటే ఇంకా మనకి ఇక్కడ మనకు ఆరుణాలు ఇచ్చినటువంటిది ఒక క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్ లాగా ఇచ్చారు, కానీ మనకు మాస్టర్ గారు క్లియర్ గా ప్రతి ఒక్కటి కూడా విడమరిచి చెప్పడం జరుగుతుంది ఇక్కడ తెలుగు ఆరుణాల్లో. వీటన్నింటినీ కూడా ఉప్పు కొంచెము వేయవచ్చును, చింతపండు, మిరపకాయ, మిరియము, శొంఠి, అల్లము, ఏలకి, లవంగము, దాల్చిన చెక్క, కర్పూరము, మెంతాల్, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, తమలపాకు, వక్క, మున్నగు ఔషధ గుణములు కలిగినవి కనుక వాడరాదు. వీటన్నిటిని కూడా ఎక్కడ అంటే శొంఠి, మిరియాలు, చింతపండు, మిరపకాయ ఇవన్నీ కూడా ఈవెన్ స్ట్రాంగ్ స్మెల్డ్ లేదంటే అవి మనకి ఇంజురియస్
కొంచెం మన శరీరంలో కొంచెం ఆల్టర్స్ క్రియేట్ చేస్తుంది అని అంటే దాన్ని కంపల్సరీ అవాయిడ్ చేయాలని కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట. తమలపాకు, వక్క, మున్నగునవి కూడా ఔషధ గుణంలో కలుక వాటిని కూడా వాడరాదు. అట్లే కాకరకాయ మున్నగు చురుకు అయిన రుచిగల వాటిని వాడరాదు. ఈవెన్ కాకరకాయ కూడా ఏం జరుగుతుంది, కాకరకాయలో అది బాగా చేదుగా ఉంటది కదా, వాటిని కూడా అంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టేస్ట్ ఉన్నటువంటి వాటిని కూడా అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. చింతపండు బదులు నిమ్మకాయ, ఉసిరికాయ వాడవచ్చును. ఫలములన్నింటినీ వాడవచ్చును, అంటే ఈ చింతపండుకి ఆల్టర్నేట్ గా నిమ్మకాయ, ఉసిరికాయ వాడవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఫలములన్నింటినీ అంటే అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తినొచ్చు అని చెప్తున్నారు. మందులు రోగులకు వాడినప్పుడు కూడా వీటిని పాటించు సక్రమముగా గుణం పాటించినచో సక్రమముగా గుణము కనిపించును. అంటే ఈ ఈవెన్ మెడిసిన్ రెగ్యులర్ గా మెడిసిన్ ట్రీట్మెంట్ లో కూడా తీసుకునేటప్పుడు కూడా ఇవన్నీ కూడా పాటిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు కూడా చెప్తున్నారన్నమాట. ఇంగువ వాడరాదు. ఉల్లిపాయ, వెల్లుల్లి ఔషధ గుణములు గలవి. అట్లే కొత్తిమీర కనుక వీనిని కూడా వాడరాదు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇటువంటివి కూడా స్ట్రాంగ్ స్మెల్ కదా ఇవన్నీ కూడా, ప్లస్ వీటన్నిటికి కూడా సివియర్ మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి కాబట్టి వీటిని 100% అవాయిడ్ చేయడం అనేది ఉత్తమం అని ఇక్కడ చెప్తున్నారనమాట. కనుక వీటిని కూడా అట్లే కొత్తిమీర కూడా వాడరాదు అని చెప్తున్నారు. ఎందుకంటే మనం కొరియాండర్ వీటిని కొరియాండర్ తో మెడిసిన్ ఉంది, అల్లియం సటైవం ఉంది, అల్లియం సెపా ఉంది, వీటన్నిటిని కూడా క్యాప్సికం ఉంది, అలా చాలా చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా అవాయిడ్ చేయడం ద్వారా మనకి పర్ఫెక్ట్ గా మెడిసినల్ క్యూర్ అనేది వస్తుంది. అందుకనే మన మాసిగారి వైద్యంలో మన స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి డిస్పెన్సరీకి పోయినా ప్రతి సెంటర్ కి పోయినా ఒక పెద్ద బోర్డు ఉంటుంది అవాయిడ్ చేయవలసినటువంటి పదార్థాలు అని. కానీ మరి అందరూ హోమియోపతి వాళ్ళు ఇవ్వరు కదా సార్, మీరే ఎందుకు ఇస్తారు అని అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏమంటారు, ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ పాటించలేరు కనుక వాళ్ళు పెట్టరు. కాకపోతే ఇక్కడ మనం ఇవన్నీ పాటిస్తేనే మంచిగా ఉంటది కాబట్టి ఇవన్నీ పెట్టడం ద్వారా మన క్యూర్ పర్సంటేజ్ అనేది, వాళ్ళ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవడానికి చాలా సహకారం ఉంటది అన్నట్టుగా కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఈ మాస్ గారు క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఈ రోజు మనం అయితే 124 125 చదువుకున్నాము. ఒక్కసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేసి నెక్స్ట్ టైం మనం ఇంకో టాపిక్ కి వెళ్దాం. సార్ మాట్లాడారు సార్ నమస్తే సార్, చెప్పండి. ఈ ఇవన్నీ మనకి ఫుడ్స్ విషయంలో మరి ఇంత రిస్ట్రిక్షన్ ఉంటే మరి అది ఫిజికల్ గా అంటే యాక్చువల్ గా అది కొంచెం ప్రాబ్లం కదా డాక్టర్ గారు. సార్ బేసిక్ గా ఇప్పుడు మనకి చెప్పారు చాలా ఫుడ్ ఐటమ్స్ తినకూడదు అని చెప్పి, ఈవెన్ కొత్తిమీర కూడాను. అది అది ఎంతవరకు మనకి ప్రాక్టికల్ గా అవుతుంది అంటారు సార్, ప్రాక్టికల్ గా అవ్వడం కన్నా కూడా ఇక్కడ మనకి ఆ పేషెంట్ అనేవాడు ఇల్ హెల్త్ లో ఉన్నాడు, వేరే రూట్ లో ఉన్నాడు, అతన్ని మనం కొంచెం డీవియేట్ చేసుకోవడానికి స్పీడ్ స్లో చేసుకోవాల్సింది కదా. టర్నింగ్ చేసేటప్పుడు మనం అయితే ఎట్లాగైతే స్లో అవుతాము, ఇవి కూడా కొన్ని అంటే మన హెల్త్ అట్లీస్ట్ నార్మల్ కండిషన్ కి వచ్చే వరకు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. కొత్తిమీర అని అంటే కొత్తిమీర స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది, కొత్తిమీర ఎక్కడైనా పండుతుంటే అక్కడ మనకు స్మెల్ వస్తుంటది. ఇప్పుడు అలాంటివి రావట్లేదు కదా, ఇప్పుడు అవన్నీ కూడా హైబ్రిడ్ వచ్చాయి కాబట్టి అంత స్ట్రాంగ్ స్మెల్ లేదు, అంత దాని యొక్క ఏజెంట్స్ కూడా కెమికల్స్ కూడా లేవు. ఇవన్నీ కూడా కొన్ని తీసుకోవచ్చు, కొత్తిమీర అనేది ఫైన్. కానీ ఇక్కడ ఉల్లిపాయ, వెల్లుల్లి అనేది ఇప్పుడు కూడా స్ట్రాంగ్ స్మెల్డే కదా, అది ఏ టైంలో ఈవెన్ ఎంత ఫ్రెష్ గా ఉన్నా ఎంత ఏజ్ అయి ఉన్నా కానీ వాటిని కట్ చేస్తుంటే మనకి స్మెల్స్ అనేది కానీ వస్తుంటాయి కదా, ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి, నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి ఇబ్బంది పెడుతుంటాయి. అటువంటప్పుడు ఈ యొక్క ట్రీట్మెంట్ వాడుతున్నటువంటి ఒక పేషెంట్ కి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాయి కదా. అంటే ఇక్కడ మనం మన టైం ఒక ఇవ్వచ్చు కదా, ఏరియా గ్యాప్ ఉంది ఇవ్వచ్చు కదా బాగా. అంతే, గ్యాప్ ఇవ్వచ్చు సార్, గ్యాప్ ఇవ్వచ్చు, గ్యాప్ ఇవ్వచ్చు ఇన్ ది సెన్స్ మెడిసిన్ తీసుకునేందుకు కాదు, ఒక 1 to 1 to 2 weeks అవాయిడ్ చేయడం ద్వారా నష్టం లేదు కదా అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. అంటే అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి మందు వేసుకునే ముందు గంట, వేసుకున్న తర్వాత గంట మనం ఎలాగూ టైం ఇస్తాం కదండి, అది పనిచేయదు అంటారా? అవును సార్, అది పనిచేయచ్చు సార్. కాకపోతే దాని ఏజెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ఎందుకు అవాయిడ్ చేయమంటారు, ఈవెన్ మనకి మన ప్రీవియస్ కమ్యూనిటీస్ లో అంటే బ్రాహ్మణ్ కమ్యూనిటీస్ కూడా ఎందుకు అవాయిడ్ చేయమంటారు ఉల్లిపాయని అంటే దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి, ఉల్లిపాయ అనేది ఒక స్ట్రాంగ్ స్మెల్డ్ ఏజెంట్, అది దాని అది ఒక అఫ్రోడిసియాక్. దాని వల్ల ఏం జరుగుతుంది అని అంటే శరీరంలో ఒక 15-20 డేస్ దాని యొక్క మలినాలు ఉంటాయి,
అంటే దాని యొక్క ఏజెంట్స్ అనేవి శరీరంలో ఉంటాయి. దాని వల్ల నిద్రలేమి కావచ్చు, ఎక్సెసివ్ నిద్ర కావచ్చు, లేదంటే మన మైండ్ పర్ఫెక్ట్ ఒక ట్యూనింగ్ కి మోల్డ్ అవ్వకుండా ఉండొచ్చు. మన థాట్స్ అనేవి మన ప్లేన్ లో మన కంట్రోల్ లో ఉండకుండా ఉంటాయి. అందుకని మన ప్రీవియస్ కమ్యూనిటీస్ వాళ్ళు తినద్దు అని చెప్తారు. అంటే వెన్ యూఆర్ పర్ఫెక్ట్ బ్రాహ్మిన్, బ్రాహ్మిన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేయడం ద్వారా మన మైండ్ స్టేబుల్ గా ఉంటదని చెప్తారు. మన కొన్ని ధ్యాస దేవుడి పైనే ఉండాలని చెప్పేసి ఉంటుంది. అటువంటి వాటిని ఆ యొక్క ఒక్క రోజు తిన్నటువంటి దాన్ని మీరు మామూలుగా మీరు అబ్జర్వ్ చేసుంటారు. మీరు ఎప్పుడైనా ఉల్లిపాయ తిన్నప్పుడు నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ నోరంతా వాసన ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అని అంటే, మరి ఎప్పుడు తిన్నది కదా, నిన్న తిన్నది కదా అని అంటే, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకా ఒక 2-3 డేస్ వరకు ఉంటుంది మనకి. మెంటల్ గా జస్ట్ ఫిజికల్ గా కనిపించేటువంటిది కనిపించిన వంటిది ఇంకా 15-20 డేస్ ఉంటుంది. సో ఏ ఏ మనం ఏది ఆకుకూరలు తిన్నా కానీ, ఏ స్ట్రాంగ్ స్మెల్ తిన్నా కానీ, దాని యొక్క ఎఫెక్ట్ 15-20 డేస్ దరకి మన శరీరంలో ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా నాన్ వెజ్ తిన్నారనుకోండి, నాన్ వెజ్ తిన్నారనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి 15-20 డేస్ దాకా ఉంటుంది ఎవరికైనా సరే. అది ఏం చేస్తుంది అంటే, ఒకలాంటి ఏమంటారు లేజినెస్ ని క్రియేట్ చేయడం, అవన్నీ కూడా ఉంటాయి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ అన్ని ఔషధ ద్రవ్యములు కానీ స్ట్రాంగ్ స్మెల్ ఏజెంట్స్ కానీ ఈ విధంగానే పనిచేస్తాయని చెప్తున్నారు ఇక్కడ. డాక్టర్ హానిమన్ గారి టైంలో, కోవిడ్ టైంలో కూడా ఈ విషయాలు బయటకు వచ్చాయా? తర్వాత మధ్య మధ్యలో ఇవన్నీ యాడ్ అయ్యామా డాక్టర్? లేదు సార్, ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం హనుమాన్ గారు రాసిన ఆర్గనానే కదా, ఇక్కడ అది అందులో కూడా ఉంది. ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ మస్ట్ బి దేర్ మస్ట్ బి నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ ప్యూర్ వైన్ బ్రాండీ కాఫీ టీ, ఇవన్నీ కూడా చెప్పారు వాళ్ళు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇక్కడ మనకు అది ఓకే, బ్రాండీ టీ కాఫీ అనేది మొదట హానిమన్ టైమ్ లో ఉంది, అప్పటి నుండి ఈ తర్వాత ఇవన్నీ మీరు చాలా లిస్ట్ చెప్తారు, అవన్నీ తర్వాత యాడ్ అయ్యా, మొదలు అప్పుడే ఉన్నాయా? చిన్న రిక్వెస్ట్ అప్పుడు కూడా ఉన్నాయి సార్, కాకపోతే ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా మెన్షన్ చేయలేదు కదా ఆర్గనాన్ లో. క్లియర్ గా మెన్షన్ చేయలేదు అంటే లెంతి ప్రాసెస్ అయిపోతుంది, లెంతి బుక్ అయిపోతుంది. అప్పట్లో అంటే ఆ ఏరియాలో ఆనియన్ లేకపోవచ్చు, హనుమాన్ గారు యూజ్ చేసేటువంటి అక్కడ అయినప్పటికీ, అంటే అక్కడ వాళ్ళు కూడా యూజ్ చేసినారు, కాకపోతే ఇంత విరిగా యూజ్ చేయకుండొచ్చు. ఇక్కడ మనం కర్రీస్ చేసుకుంటారు, అక్కడ ఓన్లీ ఒక స్పైస్ అంటే స్పైస్ లాగా వాడతారేమో అట్లా. అంటే వాటన్నింటినీ కూడా కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ వివరణ అనేది మనకి మాస్టర్ మన తెలుగు భాషలో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి చూసాం మనం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. సార్ చెప్పండి. ఇప్పుడు గార్లిక్ ఉందనుకోండి, అది ఇట్స్ ఎ వెరీ గుడ్ అంటే మెడిసిన్ హార్ట్ అని చెప్పి అంటారు కదా, మరి అటువంటివి మనం రెగ్యులర్ గా తీసుకుంటూనే ఉండాలి కదా హార్ట్ కోసం, మరి అటువంటి వాటిని మనం అవాయిడ్ చేయాలంటే ఎలాగా? లేదు సార్, హార్ట్ కి తీసుకోవచ్చు అనేది ఒక రీజన్ ఉండొచ్చేమో, కానీ అది డెఫినెట్ గా మిగతా ఆర్గన్స్ ని ఇబ్బంది పెడుతుంది. మిగతా ఆర్గన్స్ ని అంటే ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది, మనం ఇక్కడ మెడిసిన్ తీసుకుంటున్నాం కదా, మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు మనం అలియం సెట్ అయ్యాం ఇచ్చామనుకోండి, అతనికి ఏదో కఫ్ అండ్ కోల్డ్ వచ్చింది, ఆ తాలూకా సింప్టమ్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేసాం మనం అలియం సెట్ అయ్యాం ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చాం, ఎలా ఇచ్చాం అంటే వెరీ పొటెంటైజ్డ్, హై పొటెంటైజ్డ్ మెడిసిన్ లో ఇచ్చాం. అంటే ఈ 6E మదర్ టింక్చర్ అనేది మనకి చాలా అందులో ఉన్నటువంటి కొంచెం కెమికల్ సబ్స్టెన్స్ మనం ఆల్కహాల్ లో కలిపి తీసుకుంటున్నాం. అటువంటి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అక్కడ, మీరు రెగ్యులర్ గా డైరెక్ట్ ఇచ్చారనుకోండి, వోంట్ దట్ ఎఫెక్ట్ అదర్ స్ట్రీమ్? అంటే ఇంకో దానికి కూడా ఎఫెక్ట్ చేస్తుంది కదా మనం ప్యూర్ గా ఇచ్చినప్పుడు. ఇప్పుడు నక్సోమిక ఉంది సార్, నక్సోమిక 30 అనేది తీసుకున్నాము, నక్సోమిక 30 తీసుకున్నా నక్సోమిక నట్ ఉంటది, ఆ నట్టను తీసుకున్నా ఒకటి అంటే కాదు, అది చాలా పాయిజనస్ ఉంటది నక్సోమిక నట్ అనేది. ఆ నట్ ఒక్కసారి బ్రేక్ చేసి మనం తీసుకున్నాం అనుకోండి, చాలా విపరీతంగా వాంతులు అవన్నీ వచ్చేస్తాయి అవన్నీ కూడా. మరి నక్సోమిక 30లో తీసుకున్నప్పుడు రావట్లేదు ఏంటి అంటే, పొటెన్షియల్ ప్రూవింగ్ చేసినప్పుడు కూడా మనకి ఇంకా అంటే దాని యొక్క ఎఫెక్ట్స్ ని నలిఫై చేస్తుంది కానీ ఎక్కువగా క్రియేట్ చేయట్లేదు కదా. అంటే ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ అట్లా అంటే, మనం ఇప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది తీసుకున్నాం, ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది ఒక పాయిజనస్, అంటే పాయిజనస్ ఏజెంట్ అది, మరి అది ఊరికే తీసుకుంటే చాలా ఇబ్బంది పెడుతుంది, అది పొటెంటైజ్ గా తీసుకుంటే లేదు, అది ఎంత కావాలో అంత నలిఫై చేస్తుంది, ఎఫెక్ట్స్ అన్నింటినీ నలిఫై చేస్తుంది. అలాగే అలియం సెప అలియం సెట ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ లో ఇక్కడ పర్ఫెక్ట్ గా వాడవలసినటువంటివి. ఇప్పుడు ఏ కషాయం అన్నా కానీ కోవిడ్ లో మనం కషాయాలు అన్నాం కదా, ఇవన్నీ ఉపయోగించకుండా ఏ కషాయం చేయలేదు, కాకపోతే ఇవన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ స్మెల్ కాబట్టి మనం మెడిసిన్స్ ని హిండర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మన మెడిసినల్ యాక్షన్ అనేది జాగ్రత్తగా చూసుకుంటుందా లేదంటే ఇంకా హిండర్ చేస్తుందా, దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కాబట్టి, మా దాని యొక్క ఎఫెక్ట్స్ ని హిండర్ చేస్తాయి కాబట్టి అవాయిడ్ చేయమని చెప్పారు.
ఈవెన్ మాస్టర్ గారు ప్రయోగం కూడా చేశారు ఇవన్నింటినీ, వీటన్నింటినీ ప్రయోగం చేసి మామూలుగా మనం ఒక పేషెంట్ కి మీరు డిస్పెన్సరీ లోకి వచ్చే పేషెంట్ కి మీరు ఆనియన్ బంద్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది, బంద్ చేయకపోయిన తర్వాత క్యూర్ పర్సెంటేజ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వేరీ అవుతూ ఉంటాయి. ఓకే డెఫినెట్ గా ఓకే ఈ కార్పొరేట్ సొసైటీలో ఇవన్నీ మారడం అనేది కష్టమే, కాకపోతే డెఫినెట్లీ షుడ్ బి అవాయిడబుల్ అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే ఓకే సార్. సార్ నమస్తే సార్, చెప్పండి. సో ఇక్కడ మనము ఈ ఆర్గనాన్ తర్వాత మనకు లాస్ట్ టైం చంద్రమోహన్ సార్ రిపీట్ చేస్తున్నటువంటిది సబ్జెక్ట్ ఏంటి అంటే, చదువుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే, ఏదో సో ఫస్ట్ సార్ కోర్సు చెప్పండి కోసం మానవ శరీరంలో చెప్పండి. ఏ రోగం కూడా ఫస్ట్ మానసిక కక్షలో నుంచి తర్వాతే కదా భౌతిక కక్షలోకి వచ్చేది. అవును సార్. మరి డయేరియా లాంటి రోగాలు వచ్చినప్పుడు మనం 6 పొటెన్సీలో సింపుల్ గా మందు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాము. మరి అవును ఆ సార్. ఆ రూట్ అనేది మానసిక కక్షలో నుంచి కూడా ఉంటది కాబట్టి అక్కడ మనం ఎందుకని లో పొటెన్సీని సెలెక్ట్ చేస్తున్నాం అనేది నాకు డౌట్ సార్. సార్ కరెక్టే, అంటే ప్రతి డిసీజ్ కూడా, ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్ అయినాయి అనుకోండి, యాక్సిడెంట్స్ అయ్యా లేదంటే సైకిల్ లొక్కుతూ కింద పడ్డాడు, కింద పడితే అక్కడ ఏమైంది, జస్ట్ ఫిజికల్ బాడీకి ఇంజూర్ అయింది, కానీ అది మానసిక కక్షలోకి పోయి తర్వాత మనకి శరీరం పైన వచ్చి ఇక్కడ బ్లీడింగ్ అనేది రాలేదు కదా. అంటే ప్రతి డిసీజ్ కూడా, ఈ డిసీజెస్ అనేవి కూడా డిఫరెన్షియేట్ గా ఉంటాయి సార్. మెంటల్ డిసీజ్ సైకోసోమాటిక్ డిసీజెస్ అని ఉంటాయి, సొమాటో సైకిక్ డిసీజెస్ అని ఉంటాయి, సైకోటిక్ డిసీజెస్ ఉంటాయి, సొమాటిక్ డిసీజెస్ అని ఉంటాయి. అంటే ఈ అన్ని రకాలు కూడా మనకి ఆర్గనాన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నేను ఈవెన్ ఆ అఫ్టర్ ద సెషన్ నేను మీకు పోస్ట్ చేస్తాను, అది సెర్చ్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఈ డిసీజెస్ అన్ని కూడా ప్రతిసారి కూడా ఇక్కడ సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే ఫస్ట్ మెంటల్ ప్లేన్ పోయి తర్వాత సొమాటిక్ ప్లేన్ అంటే ఫిజికల్ బాడీ పైకి వచ్చినటువంటి డిసీజెస్ అయినప్పటికీ కొన్ని కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటే అక్కడ ఏదో అడల్టరేటెడ్ సబ్స్టెన్స్ అనేది కలిసింది ఫుడ్ లో. డైరెక్ట్ ఎక్కడ పోయింది, ఫుడ్ లోకే పోయింది, స్టమక్ లోకి పోయింది, స్టమక్ నుంచి డైరెక్ట్ గా దాని అందులో ఉన్నటువంటి ఎనర్జీస్ అంతా కూడా బ్లడ్ లోకి వచ్చేసింది. దాని తర్వాతే కదా మనకి వామిటింగ్స్ కానీ డయేరియా కానీ అయ్యేది కదా. అవును 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 ఇవి సైకో, ఇవి సోమాటిక్ డిసీజెస్ అని అంటారు. ఫిజికల్ గా అంటే జస్ట్ సోమాటిక్ అంటే ఓన్లీ శరీరం పైన పనిచేసేటువంటి డిసీజెస్ అనేది. డయేరియా కూడా అంతే, చాలా రకాల డిసీజెస్ ఉంటాయి, క్లాసిఫికేషన్ అనేది చాలా ఉంది. కొన్ని కేసెస్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు క్యాన్సర్ అని ఉంది, ఇది ఇప్పుడు డయేరియా అనుకున్నది ప్యూర్ గా సొమాటిక్ డిసీజెస్ అనమాట, అంటే శరీరం పైన మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా, ఇదే డయేరియా ఐబిఎస్ అని ఉంటుంది, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని, ఇన్ఫ్లమేటరీ బవల్ కండిషన్ అనేది ఉంటుంది. ఐబిఎస్ అనేది, ఐబిడి అనేది, ఐడియా ఉందా సార్? ఉంది. ఇదే డయేరియా అక్కడ మానసిక కక్షలో ఉంటుంది. అర్థమైంది సార్? ఇదే డయేరియా ఐబిఎస్ లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఏముంటుంది, అది ఒక సిండ్రోమ్ కాబట్టి మల్టిపుల్ సిమ్టమ్స్ ఉంటాయి అందులో. మల్టిపుల్ సిమ్టమ్స్ లో ఆ ఇరిటేషన్ ఎందుకు వస్తుంది, పదే పదే డైరియా పోవాలని, పదే పదే మోషన్ పోవాలి, ఆ అర్జ్ అనేది స్ట్రాంగ్ అర్జ్ అనేది ఎందుకు ఉంటుంది అని అంటే, అక్కడ మానసిక కక్షలోకి డిసీజ్ ఎంటర్ అయిన తర్వాత అది ఫిజికల్ బాడీ పైన చూపిస్తుంది. వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ఇంకా పర్ఫెక్ట్ గా మోషన్ మోషన్ పాస్ చేయలేదేమో, అందుకని చెప్పేసి మళ్ళీ వస్తుందేమో అన్నట్టుగా ఒక వాళ్ళకు ఒక స్ట్రాంగ్ అర్జ్ ఉంటుంది. అర్జ్ ద్వారా వాళ్ళకి డయరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇవి సొమాటోసైకిక్ డిసీజెస్ అనమాట, సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే మెంటల్ ప్లేన్ తర్వాత వచ్చినటువంటి ఫిజికల్ ఎయిల్మెంట్స్ అనమాట. ఇవి ఇవి సైకోసోమాటిక్ డిసీజెస్. అదే ఓన్లీ సైకిక్ డిసీజెస్ అంటే ఇప్పుడు సిజోఫ్రేనియా ఉంది, లేదంటే డెల్యూషన్స్ ఉన్నాయి,
అవన్నీ కూడా వాడు అంత పర్ఫెక్ట్ గా ఉంటాడు, మంచి తింటాడు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు, డైరీ మోషన్ ఫ్రీగానే ఉంటది, ఆకలి బాగానే ఉంటది, యూరిన్ బాగానే ఉంటది. కాకపోతే వాడు చెప్పింది అర్థం కాదు, లేదంటే అవును చెప్పిన దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటాడు. అవి డెల్యూషన్స్ కానీ, సిజోఫ్రెనియా కానీ, ఆల్టర్డ్ సైకిక్ ఎమోషన్స్ కానీ అనుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా, ఇవన్నీ ప్యూర్ గా సొమాటిక్ డిసీజెస్ అనమాట. నెక్స్ట్ సైకోసొమాటిక్ డిసీజ్ అంటారు. సైకోసొమాటిక్ అంటే ఫస్ట్ ఫిజికల్ మెంటల్ ప్లేన్కి వచ్చిన తర్వాత ఫిజికల్ ప్లేన్కి వస్తాయన్నమాట. ఇప్పుడు ఉంది ఏది, ఇప్పుడు నేను ఏం చెప్పలేదు, మనకి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి ఈ సైకోసొమాటిక్ డిసీజెస్ కి కూడా. ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు తిన్న శరీర మామూలుగా మీరు ఒక ఫుడ్ తిన్నారు, ఫుడ్ తీసుకున్న తర్వాత నేను మీకు ఏం చెప్తాను, ఆ హోటల్లో ఆ రెస్టారెంట్ లో లాస్ట్ వీకే ఏదో పెద్ద ఇష్యూ అయింది, అది సీల్ కూడా వేశారు, మళ్ళీ నువ్వు ఓపెన్ చేసి నువ్వు వెళ్ళిన రోజు మాత్రమే ఓపెన్ చేశారు, అక్కడ అన్ని యూజ్డ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అని, లేదంటే అక్కడ ఏదో పాయిజనస్ ఏజెంట్స్ ని ఇండ్యూస్ చేస్తారన్నట్టుగా నేను మీకు చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమైతుంది, మీకు ఏదో ఒక అనీజీ ఫీలింగ్ వస్తుంది స్టమక్ లో, అరే ఇది నేను అవును అప్పటి నుంచి ఏదో విధంగా ఉంది అని చెప్తుంటారు. అంతసేపు ఏమి ఉండదు, దాని తర్వాత నేను చెప్పిన తర్వాత మీకు అనీజీగా ఉంది, నాకేదో నాసియా ఉంది, డైరియా వచ్చింది అన్నటువంటి కొన్ని సిమ్టమ్స్ వస్తుంటాయి. ఇవన్నీ ఏం జరుగుతుంది, ఇక్కడ డిసీజ్ అనేది నేను ఎంటర్ చేశాను మీకు, అంటే నీకు నా మాట ద్వారా మీకు డిసీజ్ అనేది ఎంటర్ అయ్యింది, అంటే ఏమో అయ్యిందేమో అనేటువంటి ఒక ఆలోచన ద్వారా వచ్చేటువంటి ఫస్ట్ మెంటల్ ప్లేన్ పోయింది, తర్వాత ఫిజికల్ ప్లేన్ కి వచ్చింది, అప్పుడు మీకు వాంతి విరేచనం అనేది మీకు అనిపిస్తుంటది, వికారం అనేది. అవును ఇది సైకోసోమాటిక్ డిసీజ్. ఇది ఇట్లా కూడా ఇంకా ఏం జరుగుతుంది, ఇప్పుడు మిస్డయాగ్నోసిస్ అనేది అవుతుంటది కొన్నిసార్లు, మిస్డయాగ్నోసిస్ కానీ లేదంటే రిపోర్ట్స్ ఇంటర్చేంజ్ అవ్వడం కూడా ఉంటుంది కొన్నిసార్లు పేషెంట్స్ లో, కార్పొరేట్ సెక్టర్ లో, ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి. ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాన్సర్ అని చెప్తుంటారు, లేదంటే క్యాన్సర్ అని చెప్పడమో, లేదంటే మీ మీ పేషెంట్ కి 75% బ్లాక్ ఉందండి హార్ట్ లో అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఆ నిమిషానికి ఏం చేయలేరు వాళ్ళు, ఆ నెక్స్ట్ నెక్స్ట్ పేషెంట్ కి ఇతనికి కార్డియాక్ సిమ్టమ్స్ రావడం జరుగుతుంటది, ఏదో నాకు చాలా ఆయాసం అవుతుంది, లేదంటే నడవలేకపోతున్నాను అన్నట్టు ఉంటది. అక్కడ ఏం జరిగింది, యాక్చువల్ గా మిస్డయాగ్నోసిస్ అయింది, అంటే వేరే రిపోర్ట్స్ డాక్టర్ చూసి ఇతను చెప్పారనమాట. అక్కడ ఏమైంది, మెంటల్ ప్లేన్ కు వెళ్ళింది డిసీజ్ అనేది ఫస్ట్, అయ్యో నిజంగానే ఉందేమో, తర్వాత ఫిజికల్ ప్లేన్ కు వచ్చింది అట్లా అనమాట. కొందరికి ఇప్పుడు మనకి క్యాన్సర్ పేషెంట్స్ లో కూడా చూసుకుంటే 60-65% పేషెంట్స్ అంతా కూడా నార్మల్ గా ఉంటారు, అంటే అన్డయాగ్నోస్డ్ క్యాన్సర్ ఇప్పుడు చాలా మందికి మన చుట్టుపక్కలనే ఉంటారు, వాళ్ళకి క్యాన్సర్ ఉందని వాళ్ళకి తెలియదు కానీ క్యాన్సర్ ఉంది. కాకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, పర్ఫెక్ట్ గా హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు, ఎండ్ స్టేజ్ లోనో ఏదో సడన్ గా కార్డియాక్ ఫెయిల్యూర్ లేదంటే ఇంకేదో అయిపోతుంది అంతేగాని, అక్కడ వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, కానీ క్యాన్సర్ ఉంటుంది శరీరంలో. ఇక్కడ ఏముంది, డిసీజ్ శరీరంలో డిసీజ్ అనేది ఉంది. ఇంకొక కొందరు పేషెంట్స్ ఏం చేస్తారు, కార్పొరేట్ సెక్టర్ లో క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, అది బినైన్ ట్యూమరే కానీ అవ్వచ్చేమో, మాలిగ్నెంట్ గా మారొచ్చేమో అని చెప్తుంటారు అంతే, అదొక చిన్న ట్యూమర్ జస్ట్ ఇన్ఫిల్ట్రేట్ అయింది, దాన్ని కొంచెం దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఈవెన్ ఎక్సర్సైజ్ చేసినా తగ్గిపోతుంది అని చెప్పారనుకోండి డాక్టర్స్. అక్కడ ఈ క్యాన్సర్ అనే పదం పొరపాటున విన్నాడు అనుకోండి, ఏమైంది అక్కడ, నా క్యాన్సర్ ఉంది అనే ఒక భావన కలిగి ఆ రోజు నుంచి క్యాన్సర్ టిష్యూ అనేది గ్రోత్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ అని అంటే, ఇక్కడ కూడా ఏమైంది, ఫస్ట్ డిసీజ్ అనేది మెంటల్ ప్లేన్ నుంచి ఫిజికల్ ప్లేన్ కి వచ్చింది. ఇదంతా కూడా ఎవరు చేశారు అని అంటే మనమే చేసుకున్నాం, జస్ట్ మన శరీరమే మన ఆలోచన ద్వారా వచ్చినటువంటి సైకోసోమాటిక్ డిసీజ్ అనమాట. ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ ఇలా ఉంటుంది. అదే నీకు ఏం లేదని చెప్పినా కూడా అతను నమ్మరు అప్పుడు, అంటే చాలా మంది హైపోకాండ్రిక్ పేషెంట్స్ ఉంటారు కదా, అటువంటి పేషెంట్స్ లో కూడా వాళ్ళు క్యాన్సర్ అని చెప్పేసి తర్వాత లేవని రిపోర్ట్స్ చూపించినా కూడా నాకు ఉందేమో కానీ వీళ్ళు నాకు ఆ విధంగా చెప్తున్నారు అనేటువంటి కొంచెం భావన గల పేషెంట్లు కూడా ఉంటారు. అటువంటి కేసెస్ లో మనకి డిసీజ్ అనేది ఆల్టర్ అవుతుంటుంది. డిసీజ్ అనేది ప్యూర్లీ బాడీ కంట్రోల్ చేసుకోగలుగుతుంది, ఈవెన్ వితౌట్ మెడిసిన్ కూడా కంట్రోల్ చేసుకుంటుంది. కాకపోతే హోమియోపతిలో ఏంటి అని, డిసీజ్ శరీరానికి సహకారం అంతేగాని డిసీజ్ ని పోగొట్టే ప్రయత్నం ఎప్పుడు చేయదు, అంటే కేవలం శరీరానికి కొంచెం సహకారం ఇస్తుంది, దానంతకు అది తీసేసుకునే విధంగా అంతే. ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రోత్సాహం లాగా అంతే. ఈ రకంగా డిసీజ్ అనేది క్లాసిఫై అవుతూ ఉంటాయి సార్, కాబట్టి నథింగ్ టు, అంటే ఈ సైకోసోమాటిక్ డిసీజెస్, సొమాటో సైకిక్ డిసీజెస్ అట్లా ఉంటాయి. అట్లా కొందరికి ఫస్ట్ సివియర్ గా సొమాటో సైకిక్ డిసీజెస్ అనేది సివియర్ గా శరీరం పైన డిసీజ్ ఉంటూనే ఉంటుంది, ఏదో డయాబెటిక్ గ్యాంగ్రీన్ అయింది అనుకోండి, డయాబెటిక్ గ్యాంగ్రీన్ అయిపోయి ఏమైతుంది,
అతడు అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. ఒక కాలు తీసేశారు అన్ఫార్చునేట్ గా అల్లోపతి సెక్టర్ లో, ఏదో ఒక కాలు తీసేశారు లేదంటే ఆ ఫింగర్స్ ని తీసేశారు, నడవలేకపోతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, అతను అక్కడే కూర్చోబెడతారు కదా, అంతే కదా. అతను సెర్వ్ చేసే అవును వాళ్ళు అవును కానీ చాలా తక్కువ అయిపోతుంది, అతని మర్యాదలు కానీ లేదంటే అతని రెప్యుటేషన్ కానీ తగ్గిపోతుంటది. అప్పుడు ఏం అవును జరుగుతుంది, అక్కడ ఫస్ట్ డిసీజ్ అనేది సైకిక్ సొమాటిక్ డిసీజ్ అనమాట, అంటే శరీరం పైన వచ్చింది డిసీజ్ అనేది. దాని యొక్క మళ్ళీ మూలాలు అనేవి డెఫినెట్లీ ఫిజికల్ బాడీ పైన ఎయిల్మెంట్స్ అనేవి మెంటల్ కేసులో ఉంటాయి, మెంటల్ ప్లేన్ లో ఉంటాయి. కాకపోతే డిసీజ్ అనేది ఫస్ట్ ఎంటర్ అయింది ఎక్కడ, డయాబెటిక్ గ్యాంగ్రీన్ అయ్యి ఫుడ్ తీసేశారు. అక్కడ అతని థాట్స్ అన్ని కూడా లిమిటెడ్ అయిపోయాయి. తర్వాత ఏం జరుగుతుంది, ఈ సొమాటిక్ వచ్చిన తర్వాత నుంచి అతను ఉండలేక అట్లే కూర్చొని అతనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవి జరగలేక డిసీజ్ అనేది డెవలప్ అవుతుంది. అప్పుడు అతనికి సిజోఫ్రెనియా రావడము లేదంటే ఇంకా డెల్యూషన్స్ రావడము, నన్ను ఎవరో ఏమో చేశారని, బ్లాక్ మ్యాజిక్ చేశారని, ఆ డిసీజ్ నాకు ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంది, డిసీజ్ అనేది ఫిజికల్ ప్లేన్ నుంచి మెంటల్ ప్లేన్ కి ఎవాల్వ్ అవుతుంది, అంటే పెరుగుతుంది, చోరా నుంచి లేదా సైకోసిస్ పోతుంది, అట్లా ఆ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ డయాబెటీస్ అంటే సిఫిలిస్, గ్యాంగ్రీన్ వచ్చిందంటే సిఫిలిటిక్ కేస్, అయినప్పటికీ కూడా స్ట్రాంగ్ సిఫిలిటిక్ గా మారుతుంది అనమాట. సో ఈ రకంగా డిసీజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ నుంచి, బాడీ నుంచి మైండ్ కి పెరగవచ్చు, మైండ్ నుంచి బాడీకి పెరగవచ్చు, ఆ విధంగా అని చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ లో ఉంటుంది. ఇది మన కార్నర్ లో కూడా చెప్పారు, ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ లో ఉంటుంది. 124 సారీ వేరే 74 దగ్గర ఉంటుంది. నేను చూస్తాను, నేను చూసి మీకు ఫార్వర్డ్ చేస్తాను సార్, గ్రూప్ లో పెడతాను. ఓకే సార్. సరే సార్ ఇప్పుడు ఇప్పుడు అంటే మనము ఇప్పుడు ఇక్కడ సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఒక చోట భోజనానికి పోయింది సార్. ఆ భోజనం దగ్గర ఒక వెరైటీస్ లో ఒక వెరైటీ పెట్టారు, అది చూసి అది తిన్నాక అది నాన్ వెజిటేరియన్ ఏమో అని అనుమానం. అది కర్రీ పక్కన అతను అడిగాం ఇది ఏంటి అని చెప్పి, అతను ఏంటి నవ్వు ఊరుకున్నాడు. అతను ఏం చేస్తున్నాడు, నవ్వాడు ఓకే ఫైన్, నవ్వాడు నవ్వాడు. అప్పుడు ఇంకా ఇది నాన్ వెజిటేరియన్ చెప్పి, అప్పటి నుంచి కడుపులో బాగా తిమ్మిరటం చాలా అన్ఈజీగా ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత ఇంకోసం ఆ వడ్డించిన ఇది ఏంటి కర్రీ, ఇది పంచకోటండి అన్నాడు. అది అయిన తర్వాత ఒక 2-3 గంటలకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోయింది. అది కన్ఫర్మ్ అయింది ఇది నాన్ వెజిటేరియన్ కాదు అని. అంటే ఇది కూడా ఈ సైకోసోమాటిక్ టైప్ ఏనా? డెఫినెట్ గా సార్, సైకోసోమాటిక్ డిసీజ్ పిఎస్, సైకోసోమాటిక్. ఎందుకు అని అంటే అక్కడ మీకు ఫస్ట్ మీరు చెప్పారు అనుమానం అనేది చెప్పారు మీకు అక్కడ కదా, అంటే ఇది నాన్ వెజ్ ఏమో అని అనుమానం క్రియేట్ చేశారు. అనుమానం ఏ ప్లేన్, ఫిజికల్ ప్లేనా మెంటల్ ప్లేనా? మెంటల్ అంతే కదా, మెంటల్ ప్లేన్ నుంచే డిసీజ్ ఎవాల్వ్ అయింది. అక్కడ నుంచి దానికి బీజం ఎక్కడ పడింది అంటే అనుమానం డైరెక్ట్ గా అది దానితో అది పెరగదు, దాని నుంచి ఫిజికల్ బాడీకి వచ్చి మన నోటి ద్వారా ఇతరులను అడిగి అతను కూడా నవ్వాడు. అతను పర్ఫెక్ట్ గా రిప్లై ఇచ్చి ఉంటే మీకు అక్కడనే ఆన్సర్ పోయేది, అంటే మీకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ వచ్చేసి క్లారిఫికేషన్ వచ్చేది. అతను నవ్వాడు కనుక, అది కూడా నవ్వడం అంటే ఏంటి, సరే మీరు వెజిటేరియన్స్ కదా ఇలా ఆలోచిస్తున్నారు ఏంటి అని నవ్వుతుండొచ్చు, కానీ ఇక్కడ మన థాట్ ఏముంది అది నాన్ వెజ్ ఏమో అని థాట్ ఉంది. అందుకని అతను నవ్వడం కూడా నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది, అంటే అతను సర్కాస్టిక్ గా నవ్వాడు అని అనిపించింది. తర్వాత క్లారిఫై చేసుకున్న తర్వాత మైండ్ అనేది యాక్సెప్ట్ చేసింది ఇది వెజిటేరియన్ అని, అప్పుడు ఓకే కదా. అదే అప్పుడు అప్పుడు మళ్ళీ డిసీజ్ అనేది మళ్ళీ ఫిజికల్ ప్లేన్, అంటే అక్కడ డిసీజ్ అనేది లేదు. కాకపోతే అవన్నీ కూడా ఏం ఏం జరుగుతుంది, ఇండిస్పొజిషన్, అంటే ఆ థాట్స్ అనేవి లేదంటే ఫిజికల్ బాడీలో అన్ని మ్యాటర్స్ కానీ పొజిషన్ చేంజ్ అయ్యాయి అంతే, కానీ అక్కడ డిసీజ్ అనేది మేనిఫెస్ట్ అవ్వలేదు ఇంకా. ఓకే సార్. సార్ ఇప్పుడు మనము లాస్ట్ టైం చంద్రమోహన్ సార్ ఇక్కడ మనకి డిసీజ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది,
ఒక పేషెంట్ ఏ విధంగా చూడాలి? డిసీజ్ అనేది శరీరంలో ఉంటుందా, మానసిక కక్షలో ఉంటుందా, శారీరక కక్షలో ఉంటుందా, ప్రాణమయ కోశమా, అన్నమయ కోశమా, మనమయ కోశమా అనేది ఎక్కడ ఎక్కడ ఉంటుంది అనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఆ డిసీజ్ ఏ విధంగా ఉంటుంది అనే మానసిక రాగంలో చదివేటప్పుడు మనకి కెంట్ లో జేమ్స్ టేలర్ కెంట్ గారు ఇచ్చినటువంటి హోమియో ఫిలాసఫీ లో ద సిక్ అనే టాపిక్ ని చదవమని చెప్పారు. ఆ టాపిక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ సిక్ అనే టాపిక్ ఏ విధంగా ఉంది, సిక్ అనేటువంటి వాడు ఎవరు, పేషెంటా లేదంటే ఒక మనిషా లేదంటే రిపోర్ట్సా, డాక్టరా, డయాగ్నోసిస్ అనేది ఇక్కడ మనకి హోమియోపతిలో క్లియర్ గా హనుమాన్ గారు కానీ ఇక్కడ లేదంటే మనకి కెంట్ గారు కానీ ఇవ్వడం జరిగింది. హనుమాన్ గారి అబ్జర్వేషన్స్ ద్వారానే కెంట్ గారు మనకి ఇవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మనకి సిక్ అంటే ఎవరు అనేది. ఇది లెక్చర్ హోమియోపతి లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీలో ఆర్గనాన్ అనేది ఆర్గనాన్ లో నుంచి తీసుకున్నటువంటి మెటీరియల్ లో ద సిక్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయడం జరిగింది మాస్టర్ గారు ఇక్కడ కెంట్ గారు. దాని గురించి చూద్దాం. అంటే యాక్చువల్ గా ఏం జరిగింది ఇక్కడ ఈ సిక్ లో అని అంటే, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెడిసిన్ అనేది, అంటే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెడిసిన్ అనేది ఈవెన్ అలోపతికి కానీ హోమియోపతికి కానీ హనుమాన్ గారి ముందు వరకు కూడా ఎటువంటివి లేవు. దాని తర్వాత అప్పటికీ ఆయుర్వేదంలో దానికంటే ముందు ఉన్నప్పటికీ కూడా ఆ రీజియన్ లో అక్కడ ఇవాల్వ్ చేసిన వాళ్ళు కానీ ఒక లిటరేచర్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అందులో హనుమాన్ గారు ఏం చేశారు అంటే, అటువంటి అన్ని అలోపతి ద్వారా క్యూర్ అవ్వనటువంటి సిమ్టమ్స్ అన్నింటిని కూడా చూసి చూసి హోమియోపతిని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి హోమియోపతి ప్రిన్సిపల్స్ అలోపతి కంటే ముందు లేవు అనేది ఇక్కడ మనకు అర్థమైంది. ఓల్డ్ స్కూల్ అంటే ఓల్డ్ స్కూల్ ని అలోపతి అని అంటారు అనమాట, ఓల్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. సో దానికంటే ముందు కూడా లేవని చెప్తూ ద ఓల్డ్ స్కూల్ డిక్లైన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ డిపెండ్స్ ఎంటైర్లీ అపాన్ ఎక్స్పీరియన్స్ అపాన్ విచ్ వాట్ కెన్ బి ఫౌండ్ అవుట్ బై గివింగ్ మెడిసిన్స్ టు చిల్డ్రన్. ఓల్డ్ స్కూల్ ఏం చేసేవాళ్ళు మెడిసిన్స్ అంటే అలోపతిలో ప్యూర్ గా ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు అనమాట. ఎక్స్పెరిమెంట్ చేసి ఈ హెచ్సిక్యూ అనే మెడిసిన్ ఈ కేసెస్ లో పనిచేస్తుందని ఒక 10-20 కేసుల తర్వాత దాన్ని నిర్ధారించడం జరుగుతుంది అంతే. అంటే ఇక్కడ కేవలం ఎక్స్పెరిమెంట్ బేస్డ్ గానే మనం హోమియోపతిలో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని మనని క్రిటిసైజ్ చేస్తారు తప్ప వాళ్ళది పర్ఫెక్ట్ గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వాళ్ళది. ఇది పని చేయకపోతే ఇంకొకటి అని చూసుకుంటారు వాళ్ళు, కానీ మనం ఎందుకు పని చేయట్లేదని ఆలోచిస్తాం. అక్కడ మన ఇవాల్వ్మెంట్ అనేది పెరిగింది. ఇక్కడ ఏమైంది, ఓల్డ్ స్కూల్లో వాళ్ళు కేవలం ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మాత్రమే ఇస్తారు లేదంటే ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే ఇస్తారు అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆ ఒక సిక్ అనే పేషెంట్ కి అతనికి ఎక్స్పీరియన్స్ ఓకేనా, ఒక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఒక లాస్ట్ కేస్ లో ఈ కేసు వచ్చినప్పుడు ఈ మెడిసిన్ ఇస్తే తగ్గింది కాబట్టి ఈ మెడిసిన్ ఇస్తున్నాను అనేటువంటి ప్రాక్టీస్ అలోపతిక్ ప్రాక్టీస్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. వాటిలో కూడా అలోపతిలో షిఫ్టింగ్ థియరీస్, షిఫ్టింగ్ మెథడ్స్ అండ్ థియరీస్ అనేవి ఉండేవి అనమాట. షిఫ్టింగ్ మెథడ్స్ అంటే ఇది కాకపోతే ఇంకొకటి, లేదంటే ఇది పని చేయట్లేదని ఇంకొకటి అన్నట్టుగా ఉండేవి అని కూడా చెప్తున్నారు అనమాట. అండ్ ర్యాపిడ్ డిస్కవరీస్ అంటే ఇది దీని నుంచి అయ్యింది అని చెప్పేసి దాన్ని ఒక మెడిసిన్ ని ఒక రోడెంట్ పైన ర్యాట్ పైన ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వెంటనే దాన్ని ఒక అజంప్షన్ కి రావడం జరిగేది అనమాట. అంటే దానికి ఇప్పుడు మన హోమియోపతిలో ఇంతకుముందు అనుకున్నాం కదా ప్రూవింగ్ ఎట్లా ఏ విధంగా ఉండాలి దాని డైట్ అండ్ రెజిమెంట్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండవు. ఎందుకంటే వాళ్ళు అసలు హ్యూమన్ పైన ప్రూవ్ చేయరు, వాళ్ళన్ని కూడా ర్యాట్స్ పైన లేదంటే చిన్న చిన్న జంతువుల పైన ప్రూవ్ చేస్తారు. సిమిలర్ గా మన హ్యూమన్ బాడీకి దానికి సిమిలర్ సిస్టమ్ ఉండే విధంగా చూసుకొని దాన్ని చేస్తూ ఉంటారు అనమాట. సో వాటి పైన ఏ విధంగా అయితే రిజల్ట్స్ వచ్చాయో మన పైన కూడా అదే విధంగా రిజల్ట్స్ వస్తాయనే ఒక భావనతో వాళ్ళు చేసేటువంటి మెడిసిన్స్ అలోపతి ఓల్డ్ ఓల్డ్ స్కూల్ థియరీ అని అంటారు అన్ని కూడా. వాళ్ళు ఏం చేస్తారు, దే షిఫ్టింగ్ మెథడ్స్ అండ్ థియరీస్ అండ్ ర్యాపిడ్ డిస్కవరీస్ అండ్ అబండమెంట్ ఆఫ్ ద సేమ్ ఫుల్లీ అటెచ్ ద సిన్సియారిటీ ఆఫ్ దర్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ డిక్లరేషన్స్ వెంటనే డిక్లేర్ చేస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు అనమాట. అంటే ఈ విధంగా ఒక దాన్ని చూసి వెంటనే ఇది ఇంతే కానీ పర్ఫెక్ట్ గా రాయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు అక్కడ హోమియోపతి లీవ్స్ అలోపతి ఎట్ దిస్ పాయింట్ అండ్ సో ఇన్ ద మేనర్ ద గ్రేట్ డివిజన్ బిట్వీన్ టూ స్కూల్స్ ఈస్ ఎఫెక్టెడ్. అంటే హోమియోపతి అలోపతి ఇక్కడే చేంజ్ అయ్యేది. మన థియరీస్ అన్ని కూడా చాలా డెప్త్ గా ఉంటాయి, మనం ఏది కూడా పర్ఫెక్ట్ గా డిక్లేర్ చేయము. ప్రూవింగ్, రీప్రూవింగ్, రీరీప్రూవింగ్, రీరీప్రూవింగ్ అయిన తర్వాతనే మనం ఒక మెడిసిన్ అనేది మెటీరియల్ మెడికల్ కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అది కూడా ఏంటి, హనుమాన్ గారు నేను చేసిన వెంటనే చేస్తారా అంటే హనుమాన్ గారు ఫాలోవర్స్ కూడా చేశారు, చేసి మళ్ళీ హనుమాన్ గారికి రిపోర్ట్ చేస్తేనే ఆ హనుమాన్ గారు కూడా మెటీరియల్ మెడికల్ ప్యూరోలో రాయడం జరిగింది. అన్ని కేసెస్, అన్ని సిమ్టమ్స్ అన్ని కూడా ఒక్కొక్క డ్రగ్ లో ఒక 1600 1800 సిమ్టమ్స్ ఉన్నాయి.
ఆ సింప్టమ్స్ అని ఎట్లా రాశారు అంటే వాళ్ళ యొక్క అనుచరులు వాళ్ళని రీడి ప్రూవింగ్ చేసిన తర్వాత అందులో నుంచి ఫిల్టర్ చేసుకొని రాసినటువంటి సింప్టమ్స్ ఇవన్నీ ఆ విధంగా అనమాట. అంటే హోమియోపతి లీవ్స్ అలోపతి ఎట్ దిస్ పాయింట్ అని చెప్తున్నారు. ద ఓల్డ్ స్కూల్ డినైస్ ద ఎక్సిస్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ విత్ అపారెంట్ రీజన్ లుకింగ్ ఎట్ ద మ్యాటర్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ దర్ ప్రాక్టీస్ అండ్ మెథడ్స్. అంటే ఓల్డ్ స్కూల్ ఏం చేసేవారు అలోపతిలో అని అంటే జస్ట్ ఆ రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ ని చూసే వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, నీ యుఎస్జి అబ్డోమెన్ లో ఇటువంటి తేడాలు ఉన్నాయి, లేదంటే నీ థర్మోమీటర్ లో ఇంత టెంపరేచర్ ఉంది, నీ లంగ్స్ లో ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది, ఇవి మాత్రమే చూశారు. కానీ ఎందుకు వచ్చినాయి, వాటి వల్ల ఇంకేమైనా ఇబ్బంది ఉందా, దానికి ఎందుకు ఎందుకు ఆ ఇబ్బంది రావడానికి కారణమైంది అనేది చూడలేదు అని చెప్తున్నారు. హోమియోపతి ద డీల్ ఓన్లీ విత్ అల్టిమేట్స్, అంటే ఇక్కడ అల్టిమేట్స్ అని చెప్పారనమాట. అల్టిమేట్స్ అంటే రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్. మనం ఏం చేస్తాము, ద కాజ్ ఆఫ్ ద డిసీజ్ చూస్తారు, ఆలోపతిలో రిజల్ట్ ఆఫ్ ద డిసీజ్ చూస్తారు. కాజ్ అనేది ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఫుడ్ పాయిజన్ అయింది, ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ఏమైంది, డయేరియా నాసియా వామిటింగ్స్ అయినాయి. ఇక్కడ ఏం జరిగింది, డయేరియా నాసియా వామిటింగ్స్ అనేవి ఇంకా ఎన్నో రకాల డిసీజెస్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, స్టాప్ ద డిసీజ్ చేస్తారు అలోపతి వాళ్ళు. అంటే ఆ నాసియా రాకుండా, డయేరియా రాకుండా, వామిటింగ్ రాకుండా చూసుకుంటారు అంతే తప్ప వాళ్ళు ఆ కాజ్ అనేది ఎలిమినేట్ చేయరు. అక్కడ ఫుడ్ పాయిజన్ తీసుకున్నాడు, శరీరం బాడీ ట్రైన్ టు త్రో అవుట్ ద ఆల్ ద కెమికల్స్, అందులో ఉన్నటువంటి కెమికల్స్ అన్ని కూడా శరీరం తీసుకోలేక పంపించడం జరుగుతుంది. దానికి శరీరానికి మనం సహకరించాలి తప్ప ఆ డిసీజ్ ని తీసేయకూడదు అని చెప్తున్నారు అనమాట. అందుకని హోమియోపతి తీసుకున్న తర్వాత డిసీజ్ అనేది అగ్రివేట్ అవుతుంది అని అంటారు. అంటే తీసుకున్న వెంటనే వామిటింగ్ అయితే హోమియోపతిలో అగ్రివేషన్ అవుతుంది కదా అంటారు. కానీ ఏం జరిగింది, అక్కడ వామిటింగ్ అనేది అక్కడ ప్యూర్ ప్రాసెస్, అది ఆ మెథడ్ వేరే ఉండొచ్చు కానీ ప్యూర్ ప్రాసెస్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. డీల్స్ ఓన్లీ విత్ ద అల్టిమేట్స్, ద అబ్జర్వ్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ ఎయిదర్ డినై ఆర్ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్, ఆ మనిషి యొక్క తత్వాన్ని కానీ లేదంటే మనిషి ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ మనిషికి ఎందుకు వచ్చింది, 20 మంది ఫంక్షన్ ఫుడ్ తిన్న తర్వాత ఒక ఇద్దరికి మాత్రమే ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది అనేది వాళ్ళు గమనించడం మానేశారు. వాళ్ళకి ఆ థాటే లేదు, ఎంతసేపు రిపోర్ట్లు చూడాలా, అల్టిమేట్స్ ఆఫ్ ద డిసీజ్ వామిటింగ్ ఉందా, డయేరియా ఉందా, హెడ్ ఏక్స్ ఉన్నాయని మాత్రమే వాళ్ళు చూస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. వాట్ హీస్ వేర్ హీ కేమ్ ఫ్రమ్, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ సిక్ క్వాలిటీ ఇన్ ద సిక్నెస్ ఆర్ ఇన్ ద హెల్త్, అంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తుంటాడు, ఏం పని చేసేవాడు, అతని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అతని డిసీజ్ అనేది మెంటల్ ప్లేన్ లో ఉందా, వైటల్ ప్లేన్ లో ఉందా, ఫిజికల్ ప్లేన్ లో ఉందా అని గమనించడమే మానేశారు, తెలియదు వాళ్ళకి అని చెప్తున్నారు ఇక్కడ మనకి. దే సే నథింగ్ అబౌట్ ద మ్యాన్ ఎక్సెప్ట్ ఇన్ కనెక్షన్ విత్ హిస్ టిష్యూస్, దే క్యారెక్టరైజ్ ద చేంజెస్ ఇన్ ద టిష్యూస్ యాజ్ ద డిసీజ్ అండ్ ఆల్ ద అండ్ ఆల్ దేర్ ఈస్ ఆఫ్ ద డిసీజ్ ఇట్స్ బిగినింగ్ అండ్ ఇట్స్ ఎండ్ ఇన్ ఎఫెక్ట్ దే ప్రొక్లెయిమ్ ద డిసీజ్ టు బి సంథింగ్ దట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎ కాజ్. అంటే అలోపతి వాళ్ళు ఒక డిసీజ్ ని క్లెయిమ్ చేయాలంటే అక్కడ కాజ్ లేదు, నేనే కనిపెట్టాను అని ఒక విధంగా చెప్తుంటారు. కానీ అక్కడ ఏం చేశారు, ఇన్ఫిల్ట్రేషన్ అయిందా, లేదంటే ఇన్ఫ్లమేషన్ అయిందా, లేదంటే గ్రోత్ ఆటోలైసిస్ అయిందా, నెక్రోసిస్ అయిందా, అపోప్టైసిస్ అయిందా అనేది ఏమి కూడా గమనించారు అక్కడ హోమియోపతిలో. అక్కడ అలోపతిలో ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఓన్లీ టిష్యూస్ చూస్తారు, నీ టిష్యూ ఎందుకు ఇన్ఫ్లేమ్ అయింది, లేదంటే బ్లడ్ రిపోర్ట్ చూస్తారు, ఎందుకు సిఆర్పి ఎక్కువ ఉంది, లేదంటే ఎందుకు డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువ ఉందని మాత్రమే చూస్తారు. కానీ ఆ ఎక్కువ ఎంత అయిందని మాత్రమే చూస్తారు, కానీ ఎందుకు అయింది మాత్రం చూడరు అనమాట. ఎందుకు డబ్ల్యూబీసీ కౌంట్ ఎందుకు 10,000 కంటే పైన ఉంది, అంటే ఇన్ఫెక్షన్ ఉంది శరీరంలో, ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఎవరు చేస్తారు ఇన్ఫెక్షన్ ని అనేది గమనించరు, శరీరం ఎలా పుట్టించుకుంది అనేది మాత్రం గమనించరు. వాళ్ళు కేవలం ఏం చూస్తారు, ఆ సిఆర్పి పెరిగింది, ఇన్ఫెక్షన్ ఉంది, యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అంతే. అక్కడ ఏం చేస్తారు, సప్రెస్, ప్యూర్లీ సప్రెసింగ్ ద డిసీజ్. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ నిమిషానికి ఆ 1-2 డేస్ ఫీవర్ తగ్గుతుంది, నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఫీవర్ ఎవాల్వ్ అవుతుంది, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేసి 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 ఏం చేస్తారంటే ఒక పెద్ద తీయలేనటువంటి ఒక మయాసం ని క్రియేట్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, హోమియోపతిలో వచ్చే వరకు హోమియోపతి వరకు వచ్చి చూడండి సార్ ఏం చేయండి అంటారు. చాలా కష్టం, అది ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్డ్ డిసీజెస్ ని తీయడం చాలా కష్టం అని మనకి రీసెంట్ గానే చెప్పారు మనం, అంటే హోమియోపతి ప్రిన్సిపల్స్ లో వచ్చింది. న్యాచురల్ గా వచ్చినటువంటి డిసీజ్ ని చాలా తీయడం ఈజీ అయితే ఆర్టిఫిషియల్ గా ఇండ్యూస్ చేసినటువంటి మ్యాజిన్ ని కానీ డిసీజ్ ని కానీ తీయడం చాలా కష్టమని చెప్తున్నారు అనమాట. వాళ్ళు చూసేది అన్ని టిష్యూస్ ని చూస్తారు, టిష్యూస్ ని క్యారెక్టరైజ్ చేస్తారు. మీరు చూడండి ఏదైనా యుఎస్జి రిపోర్ట్ చూడండి, ఏముంటది అక్కడ, యుఎస్జి రిపోర్ట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఓవరీస్ అని కానీ,
లేదంటే ద మీసోథీలియల్ టిష్యూ ఆఫ్ ద యూటిరస్ ఓవరియో లేదంటే ఇంకేదో ఇన్ఫిల్ట్రేట్ అయిందనో, లేదంటే గాల్ బ్లాడర్ లో గాల్ బ్లాడర్ థిక్నెస్ పెరిగిందనో, లివర్ గ్రేడ్ టు ఫ్యాటీ లివర్ అయిందనో చెప్తూ ఉంటారు. అంతేగాని ఎందుకు అలా అయింది అనేది మాత్రం ఎక్కడ నిర్ధారించరు వాళ్ళు అని చెప్తున్నారు. ఇక్కడ దే యాక్సెప్ట్ నథింగ్ బట్ వాట్ కెన్ బి ఫెల్ట్ విత్ ద ఫింగర్స్ అండ్ సీన్ విత్ ద ఐస్ ఆర్ అదర్వైజ్ అబ్జర్వ్ టు ద సెన్స్ ఎయిడెడ్ బై ఇంప్రూవ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే వాళ్ళు ఎటువంటిని యాక్సెప్ట్ చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూసినటువంటి వాటిని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. చేసి ఏం జరుగుతుంది అది కూడా ఫింగర్స్ తో టచ్ చేసి ఇక్కడ మీకు స్వెల్లింగ్ ఉంది అని మాత్రం చూసినప్పుడు మాత్రమే ఒక డిసీజ్ గా భావిస్తారు వాళ్ళు. ఒకవేళ అక్కడ లేదు అని అంటే నథింగ్, మీకు డిసీజ్ లేదు, యూఆర్ సిజోఫ్రెనిక్ అని అంటారు. యాజ్ వెల్ ఇక్కడ ఏం చేస్తున్నారు, అదర్వైజ్ సెన్స్ అంటే ఇంకా ఎయిడెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి కదా, యూఎస్డి కానీ లేదంటే స్కోప్స్ కానీ, ఇవన్నీ స్కోప్స్ వేసి చూసిన తర్వాత వాళ్ళు ఏదైనా ఉంటే నిర్ధారించవచ్చు. అంతేగాని అంతవరకు డిసీజ్ ఒకటి ఒక ప్లేన్ ఉంటుంది అనేది మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ద ఫింగర్ ఈస్ ఎయిడెడ్ బై ద మైక్రోస్కోప్ అండ్ ఎలాంగేటెడ్ పాయింట్ అండ్ ద మైక్రోస్కోపిక్ పాథాలజికల్ రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ నోటెడ్ అండ్ కన్సిడర్డ్ టు ద బిగినింగ్ ఆఫ్ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్, దట్ ఈస్ రిజల్ట్ వితౌట్ ఎనీథింగ్ ప్రయర్ టు దెమ్. అంటే ఒక డిసీజ్ అనేది వాళ్ళ ఒక స్పెసిమెన్ ని తీసుకొని లేదంటే బ్లడ్ శాంపిల్ ని తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసిన తర్వాత ఏదైతే కనిపిస్తున్నాయో మైక్రో ఆర్గానిజమ్స్, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ని బ్లేమ్ చేస్తారు అంతే తప్ప ఆ మైక్రో ఆర్గానిజమ్స్ శరీరంలోకి ఎందుకు ఎంటర్ అయ్యాయి అని మాత్రం ఎప్పుడు గమనించారు కదా. మైక్రోబ్స్ అనేవి ఎక్కడ ఎంటర్ అయ్యాయి, మరి కోవిడ్ కేసెస్ లో అంత శరీరం మొత్తం రూమ్ అంతా క్లోజ్ చేసుకొని ఎయిర్ కండిషన్ రూమ్ లో, కొందరు ఇంకా సెపరేట్ ఫామ్ హౌసెస్ విల్లాస్ ఉన్న వాళ్ళు ఓన్లీ వాటిల్లోనే ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు కోవిడ్ వచ్చింది అని అనుకుంటే కోవిడ్ అనేది కూడా ఇంతకుముందు మనం అన్నట్టుగా సైకోసోమాటిక్ డిసీజ్ గా భావించవచ్చు మనం. ఎందుకంటే ఫస్ట్ మెంటల్ ప్లేన్ లో ఇండ్యూస్ అయింది, ఇంతమంది చచ్చిపోతున్నారు రోజు, ఈ రోజు హైదరాబాద్ వరకు వచ్చింది, రేపు ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ తూర్పు వైపుగా స్ప్రెడ్ అవుతుంది కోవిడ్ అనే విధంగా వార్తలు రాశారు ఆ రోజు, అదే తుఫాన్ లాగా. అక్కడ ఏం జరిగింది, ఇక్కడ వైపు వస్తుందంట, ఇక్కడ ఈ ఏరియాలో ముగ్గురు చనిపోయారంట, ఇక్కడ లాక్డౌన్ విధించారంట, లేదంటే ఇక్కడ మొత్తం అది బ్యారికేడ్స్ చేశారంట అనేటానికి అక్కడ డిసీజ్ అనేది మెంటల్ ప్లేన్ కి ఎక్కుతూ 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 ఉంది. ఆ టైంలో ఈ న్యూస్ ఛానల్స్ అనేవి మొత్తం ఆ మీడియం అనేది పర్ఫెక్ట్ గా డిసీజ్ స్ప్రెడ్ చేసినటువంటి ఏజెంట్ ఆ టైంలో. ఎందుకు అని అంటే ఇక్కడ డిసీజ్ అనేది ఫస్ట్ మెంటల్ పెయిన్ లో వచ్చింది, తర్వాతనే సింటమ్స్ వచ్చాయి, నాకు కోవిడ్ వచ్చిందంట, తర్వాత నాకు ఏదో ఆయాసం అవుతుంది, జలుబు వస్తుంది, కంటి నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇవన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చినటువంటి సింటమ్స్. మరి అటువంటి రోడ్ సైడ్ కిడ్స్ కానీ రోడ్ పక్కన ఉండే వాళ్ళ కానీ వాళ్ళందరూ కోవిడ్ ఎందుకు రాలేదు, వాళ్ళు ఇంకా రోడ్ల పైన తిరుగు అనాథలు కానీ, వాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళకి కోవిడ్ ఎలా రాలేదు, అంటే వాళ్ళకి ఎటువంటి ఈ థాట్స్ లేవు, వాళ్ళు న్యూస్ చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా అనమాట. అంటే డిసీజ్ అనేది జస్ట్ ఒక సొమాటిక్ డిసీజ్ అని తెలుసు వాళ్ళకి, అంతే ఏం వస్తుందేమో అన్నట్టుగా అంతే ఒక ఆలోచన ఉంది, కానీ ఇక్కడ వీళ్ళకి సొమాటోసైటిక్ డిసీజ్ గా ఇవాల్వ్ అవ్వలేదు అన్నట్టుగా చూస్తున్నారు అప్పుడు కోవిడ్ లో. ఇక్కడ కూడా మనకి అంటే ఇక్కడ ఓల్డ్ స్కూల్ వాళ్ళు కేవలం ఒక సొమాటిక్ డిసీజ్ ని సొమాటిక్ డిసీజ్ లాగే చూసారు అంతేగాని, ఇక్కడ పెయిన్ ఉందంటే పెయిన్ ఉండడం ఎలా చూపిస్తారు, ఇక్కడ పెయిన్ ఉంది రిస్ట్ పైన కానీ స్వెల్లింగ్ లేదు, ఇన్ఫ్లమేషన్ లేదు, ఇంజురీ లేదు, మరి ఎలా నీకు పెయిన్ లేదు అని అంటారు, నాకు పెయిన్ ఉంది సార్ అంటే పెయిన్ లేదు అని అంటారు. అంటే రిపోర్ట్స్ అలాగే చూపిస్తున్నాయి, వాళ్ళు మనిషిని చూడరు రిపోర్ట్స్ చూస్తారు. మీరు అల్లోపతి కార్పొరేట్ సెక్టర్ లో ఉండి ఏదైనా వాళ్ళు కంప్యూటర్ దగ్గర చూసి మాట్లాడతారు, మీ దగ్గర చూసి మాట్లాడతారు, ఎందుకు అని అంటే రిపోర్ట్స్ అన్ని అక్కడే ఉంటాయి. దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద అలోపతిక్ టీచింగ్ యాజ్ టు ద నేచర్ ఆఫ్ ద సిచ్యుయేషన్. అంటే ఇది సమ్మరీ అలోపతి గురించి అని ఇక్కడ మనకు కెంట్ గారు రాయడం జరిగింది. బట్ హోమియోపతి పర్సీవ్స్ దట్ దెర్ ఈస్ సంథింగ్ ప్రయర్ టు దీస్ రిజల్ట్స్. అంటే ఇక్కడ మనకి ఆ కాయలు కానీ అల్టిమేట్స్ ఆఫ్ ద డిసీజ్ అనుకున్నాం కదా, అల్టిమేట్స్ ఆఫ్ ద డిసీజ్ కి ఎందుకు వచ్చినాయి అనేటువంటి వాటిని వెనక్కి తిరిగేస్తున్నారు అనమాట. అంటే రెట్రోగ్రేడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, అంటే దెర్ ఈస్ పర్సీవ్స్ దట్ సంథింగ్ ప్రయర్ టు దీస్ రిజల్ట్స్. అంటే దీనికంటే ముందు ఏదో ఉంది కొంచెం శరీరంలో అనే దాన్ని గమనించడం జరిగింది హోమియోపతిలో. ఎవ్రీ సైన్స్ టీచర్స్ అండ్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎ సైంటిఫిక్ క్యారెక్టర్ ప్రూవ్స్ దట్ దెర్ ఈస్ ఎవ్రీ దట్ ఎవ్రీథింగ్ విచ్ ఎగ్జిస్ట్ డస్ సో బికాస్ సంథింగ్ ప్రయర్ టు ఇట్. అంతే కదా, మనకి ఇప్పటివరకు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేశారు మొత్తం, నాసా, ఇస్రో, డిఆర్డి ఇవన్నీ కూడా చేస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఏమో ఉంది కాబట్టి అక్కడ ఏదో సూపర్ హ్యూమన్ కానీ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని మాత్రమే చూస్తున్నారు కదా, లేదంటే ఇక్కడ ఒక ఎగ్జిస్ట్ అయినటువంటి ఒక దాన్ని ఎలా పంపించాలి, లేదంటే అది ఎందుకు ఉంది అనేది మాత్రం గమనిస్తున్నారు అంతే. ఇక్కడ గమనిస్తుంది ఇక్కడ ఒక రాయి ఉంది,
ఇక్కడ ఒక రాయి ఫామ్ అయింది అంటే ఎందుకు ఫామ్ అయింది అనేది తెలుసు, అక్కడ అందరికీ తెలుసు, చూసిన వాళ్ళు అందరికీ చెప్పగలుగుతారు. కానీ ఆ రాయి ఎలా ఫామ్ అయింది, ఎన్ని శాండ్ స్టోన్స్ వస్తే ఆ రాయి ఎలా అయింది, కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాల ముందు కూడా ఆ మట్టి అనేది ఒక రాయిలా మారింది అనేది ఎవరు గమనించాలి అనేది ఇక్కడ మనం హోమియోపతిలో చూస్తుంటాం. అవన్నీ కూడా రెట్రోగ్రేడ్ ఇన్స్పెక్షన్ చేస్తాం మనం, ఎప్పుడు కూడా ముందు చూడము, వెనక చూస్తాం. మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, నీ డిజైర్స్ ఏంటి, నీ అవర్షన్స్ ఏంటి, నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు, నీ స్కూల్లో ఏంటి, నీ చైల్డ్హుడ్ ఎట్లా అయింది, నీకు ఇంటర్లో ఏమైంది, నీ గ్రాడ్యుయేషన్ అప్పుడు నీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, అన్ని బ్యాక్ 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 వెళ్తుంటామే తప్ప ఉన్నటువంటి సింటమ్స్ చూడడం చాలా తక్కువ మనం. ఎందుకు అని అంటే ఆ రెట్రోగ్రేడ్ ఇన్స్పెక్షన్ లోనే మనకి పర్ఫెక్ట్ డ్రగ్ అనేది అర్థమవుతుంది కాబట్టి. అట్లానే ఉన్నటువంటి ప్రజెంట్ సింటమ్స్ వదిలేమని కూడా కాదు ఇక్కడ కానీ చెప్తున్నాను. బట్ ఎవ్రీ సైన్స్ ఓన్లీ ఇన్ దిస్ వే వీ కెన్ ట్రేస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ ఏ సిరీస్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ బ్యాక్ ఎండ్ అండ్ బ్యాక్ అగైన్ ఫ్రమ్ ద ఎండ్ టు ద బిగినింగ్. అంటే మనకి ఏం జరుగుతుంది, మనం ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలంటే టు రూల్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్, టు రూల్ అవుట్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్. కాజ్ ఆఫ్ ద డిసీజ్ దొరికితే మనకి హాఫ్ ఆఫ్ ద సింటమ్స్ పోయినట్టే అని చెప్తున్నారు. బై దిస్ మీన్స్ వీ అరైవ్ ఎట్ ఎ స్టేజ్ ఎట్ ఎ స్టేట్ ఇన్ విచ్ వీ డు నాట్ అజ్యూమ్ బట్ వీ బట్ ఇన్ విచ్ వీ నో. ఇక్కడ ఇక్కడ అజ్యూమ్ కి నో కి తేడా ఉంది. అస్యూమ్ అంటే భావించు అనేది, నో అంటే తెలుసు అని. ఇక్కడ మనం ఒకసారి రెట్రోగ్రేడ్ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత హిస్టరీ తీసుకున్న తర్వాత నాకు తెలుసు నువ్వు ఈ విధంగా ఉన్నావు అని. అక్కడ అలోపతి విధంగా ఏముంటది, అస్యూమ్ అంటే నీకు అయ్యిందేమో, లేదంటే టైఫాయిడ్ వచ్చిందేమో, సరే నాకు ఒక్క దోమ కుడుకోవట్లేదు మలేరియా ఎందుకు వచ్చింది, ఆ ఉండొచ్చేమో, లేదంటే డెంగ్యూ వచ్చిండొచ్చు, లేదంటే స్కూల్లో ఎవరి ద్వారా ఇన్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, స్కూల్ పిల్లలకి ఎవరికో వచ్చిండొచ్చు, అందుకనే మీకు ఈ స్కిల్ డిసీజ్ అనేది మీకు వచ్చింది అనేది చెప్తారు. అయ్యిందేమో అయ్యిందేమో అన్నటువంటి ఒక క్వైరీ ఉంటుంది తప్ప వాళ్ళ దాంట్లో పర్ఫెక్ట్ కాజ్ అనేది ఉండదు అన్నట్టుగా చెప్తున్నారు. ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఆర్గనాన్ విల్ బి అండర్స్టూడ్ బై ద ఇన్ఎక్స్పీరియన్స్డ్ అబ్జర్వర్ టు మీన్ ఓన్లీ వన్ థింగ్, బట్ బై అండ్ బై ఎ ట్రూ అండ్ ఎక్స్పీరియన్స్డ్ హోమియోపతి టు మీన్ అనదర్. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది కదా, ద ఫిజీషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఇస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్ అని. అంటే హనుమాన్ గారు ఒక్క సెంటెన్స్ రాసి మొత్తం ఇదే చదువుకోమని చెప్పలేదు, దాని వెనుక ఉన్నట్టు కూడా పరిశోధించండి అని చెప్పారన్న. ఎందుకు రాశారు ఆ సెంటెన్స్ అనేది కూడా ఇక్కడ మనకు చెప్తుంది. అలోపతి వాళ్ళు చూసినట్లయితే, లేదంటే ఏదో ఒక లేమాన్ చూసినట్లయితే, ఆ రిస్టోర్ ద సిక్ టు హెల్త్, సిక్ అంటే వాటికి నాసియా ఉంది, వామిటింగ్ ఉంది, డైరియా ఉంది. టు హెల్త్ అంటే ఏంటి, నాసియా లేదు, నాసియా ఉండకుండా, డైరియా ఉండకుండా, వామిటింగ్స్ ఉండకుండా చేయడం హెల్త్ అనేది అతని భావన. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, సిక్ టు హెల్త్ అనేది మెంటల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్, వైటల్ ప్లేన్ అవన్నీ ఉంటాయని మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా గమనించలేదు అని చెప్తున్నారు. నో కాంట్రవర్సీ విల్ అరైజ్ ఫర్ ఎ సూపర్ఫిషియల్ రీడింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ అంటిల్ హనుమాన్స్ హిడ్డెన్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సిక్ ఈస్ ఫుల్లీ బాట్ టు ద వ్యూ ద ఫిజీషియన్ ఆఫ్ ఎనీ స్కూల్ విల్ అసెండ్. అంటే ఇక్కడ కూడా ఆ సిక్ అనేటువంటి పదాన్ని అనే దాన్ని గమనిస్తే గనక ఇక్కడ మనకి ఆర్గనన్ లో ప్రతి ఒక్క వర్డ్ కూడా దాని వెనుక ఉన్న ఒక రాశారు ఒక వర్డ్ అంటే దాని వెనుక సంథింగ్ ఉంటది, హిడెన్ ఉంటది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంత సూపర్ఫిషియల్ గా ఇస్తే ఒక 300 ప్రిన్సిపల్స్ ఉంటే మనం ఒక లా చదివింది అనుకుంటే చాలా ఈజీ. హోమియోపతి అనుకుంటే లాలో కొన్ని లక్షల పాయింట్స్ ఉంటాయి, కొన్ని వేల పాయింట్స్ ఉంటాయి, దానికంటే 300 పాయింట్లు చదవడం చాలా ఉపయోగం కాదు. కాకపోతే వీటన్నిటికీ హిడెన్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి ఇది టఫ్ సబ్జెక్ట్ లా కంటే కూడా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది జస్ట్ ఒక ఫిజిక్ ఏదో ద ఫిజిషియన్ హై అండ్ ఓన్లీ మిషన్ ఇస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్ అని చదువుకుంటే పెద్ద విషయం ఏం కాదు, ఏం టెన్షన్ అవ్వదు, ఏం మనకేం బర్డన్ కూడా అవ్వదు. కానీ ఎప్పుడు మనకి దీని యొక్క గూఢార్థం తెలుస్తుంది అంటే దాని యొక్క ప్రతి ఒక్క సెంటెన్స్ ని కూడా వర్డ్ ని కూడా విడమర్చి చదవడం ద్వారా. సిక్ అంటే ఏంది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. ద సిక్ అనేది ఈ చాప్టర్ పేరు కదా, అంటే ఈ సిక్ అనే దాని గురించి ఇంత చెప్తుంటే మరి ఒక సిక్ అనేటువంటి ఒక పదాన్ని ఒక సెంటెన్స్ లో రాసి దానికి ఎంత వాల్యూ ఉంటుంది అని అనుకుంటే గనక మనం తప్పుదారి పట్టట్టే అని చెప్తున్నారు అనమాట. ద ఐడియా దట్ వన్ పర్సన్ విల్ ఎంటర్టైన్ యాజ్ టు ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సిక్ విల్ బి డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ దట్ విచ్ ఆఫ్ అనదర్ విల్ ఎంటర్టైన్. So long as it remains as a matter of opinion, there will be differences of opinion. Therefore, the homeopath must abandon the mere expression of opinion. అంటే ఈ విధంగా కూడా, అంటే జస్ట్ ఒక అల్లోపతి ఏ విధంగా చూస్తున్నాడు, సిక్ అనేటువంటి దాన్ని, హోమియోపతి ఏ విధంగా చూస్తున్నాడు అనే దాన్ని చాలా గమనించుకోవాలి జాగ్రత్తగా. దాన్ని ఏ విధంగా మనం చూస్తే ఆ విధంగా కనిపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట.
మనం ఏ విధంగా అయితే థాట్ ఉంటుందో ఆ విధంగానే మన ఆన్సర్ కూడా మన ఒపీనియన్ కూడా ఉంటుందని చెప్తున్నాడు. ఇట్ విల్ నెవర్ బి పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ ది రేషనల్ సిస్టమ్ ఆఫ్ థెరాపెటిక్స్ అంటిల్ వి రీజన్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ద యాక్ట్స్ అండ్ నాట్ యాజ్ దే సమ్ టైమ్స్ అపియర్. అంటే ఒక సిస్టమ్ ని డెవలప్ చేయాలంటే జస్ట్ ఏదో కొన్ని సెంటెన్సెస్ రాస్తే కాదు, వాటి యొక్క ఫ్యాక్ట్స్ ని కానీ మొత్తం రెట్రోగ్రేడ్ ఇన్స్పెక్షన్ చేసి కానీ వెనక 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 చూసి మాత్రమే దాన్ని ఒక ఒక సిస్టమ్ గా భావించడానికి, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. జస్ట్ ఏదో థెరాపెటిక్స్ ఉంటే ఈ సిపిఎం పారాసిటమాల్ ఉంటే ఒక ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కాలేదు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎందుకు ఈ కెంట్ గారు ఇవంతా ఎందుకు రాశారు ఆవిధంతో అంటే అంత చూశారు కాబట్టి, అక్కడ కూడా చూశారు వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ లేవు, ఎటువంటి క్యూర్ లేదని చెప్పేసి ఇలా రాస్తున్నారని చెప్తున్నారు. బై హ్యావింగ్ ఎ రెస్పెక్ట్ ఫర్ లా అండ్ ఫర్ నాట్ హ్యావింగ్ అండ్ వీ హ్యావ్ నో స్టార్టింగ్ పాయింట్ అన్లెస్ వి బేస్ ఆన్ ప్రపోజిషన్స్ ఆఫ్ లా. సో యాజ్ లాంగ్ యాజ్ వి రికగ్నైజ్మెంట్ స్టేట్మెంట్ వీఆర్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ చేంజ్ ఫర్ మెన్ అండ్ హైపోథిసిస్ చేంజ్. అంటే ఇక్కడ కూడా మనకి మన హైపోథిసిస్ ఎలా ఉండాలి అంటే మన ఒక మన థాట్ ఏ విధంగా ఉండాలి, మన ఎయిమ్ ఏ విధంగా ఉండాలి, డిస్క్రిప్షన్ ఎలా ఏ విధంగా ఉండాలి అనేది మనం గమనించాలి. అంటే జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వడం కాదు, దాని వెనక ఏముండొచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా గమనించాలి. గమనిస్తూ ఉంటేనే మాత్రమే మనకి మన ఒపీనియన్స్ అనేది మ్యాటర్ అవుతుంటాయి, మన థాట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి అనేది అన్ని కూడా చూసుకోవాలి, చూసుకోవడం జరగాలని చెప్తున్నారు. ఒక ట్రూ హోమియోపతి ఏం చేస్తాడు, ఒక అలోపతి ఏం చేస్తాడు, అతనికి లిమిటెడ్ ఉన్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్ ఓన్లీ టిష్యూస్ రిపోర్ట్స్ క్యారెక్టర్ అయిన చేంజెస్ ఇవి మాత్రమే గమనిస్తాడు. కానీ ఒక హోమియోపతి ఫిజిషియన్ ఏం చేస్తాడు, వాటి వెనుక ఉన్నటువంటి టిష్యూ చేంజెస్ ఎందుకు అయ్యాయి అనేది గమనిస్తాడు. ఇన్ అనదర్ వర్డ్ ద టిష్యూ చేంజెస్ విచ్ ఆర్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ద డిసీజ్ అండ్ దేర్ ఈస్ అండ్ ఆల్ దట్ దేర్ ఈస్ ఆఫ్ ద సిక్ మ్యాన్. ఆ టిష్యూ చేంజెస్ ని మాత్రమే గమనించిన వాడు అలోపతిక్ ఫిజిషియన్. టిష్యూ చేంజెస్ తో పాటుగా ఇతని శరీరంలో ఎందుకు టిష్యూ చేంజెస్ అవ్వాలి అనే విధంగా గమనించేవాడు హోమియోపతిక్ ఫిజిషియన్ అని చెప్తున్నారు అనమాట. అతను ప్లస్ వాళ్ళకి డాక్ట్రిన్ ఆఫ్ వైటల్ ఫోర్స్ అనేది కానీ వైటల్ ఫోర్స్ ఒక శరీరాన్ని నడిపిస్తుంది అనేది మాత్రం ఇప్పుడు కూడా ఇప్పటికి ఈ రోజు వరకు కూడా లేదు. ఏదో ప్రాణం ఉంది, ఒక లైఫ్ ఫోర్స్ ఉంది, శక్తి లేదు, లేదంటే శక్తి నీరస పడిపోతున్నాడు అంతే తప్ప వాళ్ళు ఎందుకు అట్లయితున్నాడు, ఆ వైటల్ ఫోర్స్ ఏ విధంగా అతనికి సహాయం చేస్తుంది అనేది మాత్రం ఎప్పుడు కూడా గమనించలేదు. హోమియోపతి అబ్జర్వర్స్ మాత్రము ఈ విధంగా చేంజెస్ ని, ఈ వైటల్ ఫోర్స్ యొక్క చేంజెస్ ని పొటెంటైజ్డ్ మెడిసిన్స్ ఉపయోగించి ఎన్నో కేసెస్ ని సాల్వ్ చేస్తున్నారని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఈవెన్ డాక్టర్ ఆఫ్ వైటల్ ఫోర్స్ అనేది ఈవెన్ ఫిజియాలజీ టీచర్ కూడా అప్లై చేసుకోలేదు అలోపతి సిస్టమ్ లో. ఎందుకు చేసుకోలేరు అని అంటే అక్కడ జరుగుతుంది ఏంటి, బ్లడ్ ఇటు పోతుంది, ఆ నాట్రియం సోడియం లోపలికి బయటకు పోతున్నాయి, అందుకని మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది, అందుకని బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేట్ అవడానికి ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అందుకని శరీరం జీవిస్తుంది అంతే. అంతేగాని దాని వెనుక ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ ని పంపించేది లేదంటే ఈ నాట్రియం పొటాషియం నాట్రియం సోడియం ని లోపలికి బయటకు తీసుకొచ్చేది ఎవరు అనేది మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా గమనించారని చెప్తున్నారు అనమాట. ఇంకా చెప్తూ దే విల్ ఎన్యూమరేట్ పేజెస్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ పేజెస్ ఆఫ్ సఫరింగ్. ఒక అలోపతి పేషెంట్ వస్తే ఏం చేస్తారు, అలోపతి పేషెంట్ అంటే అలోపతిని నమ్మేటువంటి ఒక పేషెంట్ వస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొని వస్తారు, 20-30 పేజీల రిపోర్ట్ తీసుకొని వస్తారు. వాళ్ళు ఎక్కడ పోయినా ఒక ఫైల్ క్యారీ చేస్తారు. ఎందుకు క్యారీ చేస్తారు, ఏం చేస్తారంటే దే లుక్ సిక్, అంటే వాళ్ళు చూడడానికి చాలా ఒక వీక్ గా కనిపిస్తుంటారు. కానీ ఏం చెప్తారు వాళ్ళు, ఐ హావ్ బీన్ టు ద మోస్ట్ ఎమినెంట్ ఫిజిషియన్, అంటే నేను నాకు తెలిసిన చాలా మంచి మంచి ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళాను సార్ అంటారు. ఐ హ్యావ్ హ్యాడ్ ఎగ్జామిన్డ్ మై చెస్ట్, నా చెస్ట్ ని కూడా ఎగ్జామిన్ చేసుకున్నాను. ఐ హ్యావ్ బీన్ టు ద న్యూరాలజిస్ట్, న్యూరాలజిస్ట్ దగ్గరికి పోయాను. ఐ హ్యావ్ బీన్ టు ద కార్డియాక్ స్పెషలిస్ట్ అండ్ ఐ హ్యావ్ మై హార్ట్ ఎగ్జామిన్డ్, ద ఐ స్పెషలిస్ట్ ఎగ్జామిన్డ్ మై ఐస్. ఐ హ్యావ్ బీన్ టు ద గైనకాలజిస్ట్ అండ్ హ్యావ్ ఎగ్జామిన్డ్ మై యూటెరస్, సేస్ ద ఉమెన్. ఐ హ్యావ్ బీన్ ఫిజికలీ ఎగ్జామిన్డ్ ఫ్రమ్ హెడ్ టు టో అండ్ టెల్ మీ ఐ ఆమ్ నాట్ సిక్, ఐ హ్యావ్ నో డిసీజ్. మెనీ టైమ్ ఐ హ్యావ్ హెడ్ దిస్ స్టోరీ ఆఫ్ గెటింగ్ 3 or 4 pages ఆఫ్ సిమ్టమ్స్. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఈస్ అ ట్రూ ఇట్ ఈస్ ట్రూ ఇఫ్ ద స్టేట్ ప్రోగ్రెసెస్ దట్ దేర్ విల్ బి ఎవిడెన్సెస్ ఆఫ్ డిసీజ్, ఎవిడెన్సెస్ విచ్ ద ప్యాథాలజిస్ట్ మే డిస్కవర్ బై హిస్ ఫిజికల్ ఎగ్జామినేషన్.
అంటే వాళ్ళన్ని పేపర్స్ తీసుకొచ్చారు, అవన్నీ కూడా ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఒక ప్యాథాలజిస్ట్ రాస్తున్నాడు అవన్నీ. అంటే న్యూరాలజీ దగ్గర పోయాడు, ఎండోక్రైనాలజీ దగ్గర పోయాడు, ఇమ్యూనిటీ దగ్గర పోయాడు, కార్డియాలజీ దగ్గర పోయాడు, ఆప్టమాలజీ దగ్గర పోయాడు. అంటే శరీరాన్ని వెన్నెలుగా చూస్తున్నాడు, శరీరాన్ని విడిచి విడిచి విడమార్చి విడమార్చి చూస్తున్నాడు. అంతేగాని శరీరాన్ని ఒక కూలంకషంగా కానీ లేదంటే శరీరం అంతా కూడా ఒక్కడే అని మాత్రం అని ఎక్కడ చూడలేకపోతున్నారు. ఒకవేళ అది చూసినట్లయితే పర్ఫెక్ట్ సిస్టమ్ అనమాట అది. వాళ్ళొక్క అదొక్క థాట్ దగ్గర వాళ్ళంతా డీవియేట్ అయిపోతున్నారు. కానీ ఇక్కడ మనకి చెప్పారు కదా హోమియోపతి డీవియేట్స్ అలోపతి ఎడ్జస్ట్ పాయింట్ అని. అంటే ఈ విధంగా వాళ్ళు సిక్ అనే సిక్ అనేటువంటి మనిషిని చూడట్లేదు, వాడి యొక్క బాడీ పార్ట్స్ ని చూస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇవన్నీ పేజెస్ అన్ని తీసుకొస్తున్నారు, అవన్నీ కూడా పాథాలజిస్ట్ రాస్తున్నాయి. పాథాలజిస్ట్ ఏం చేస్తారు, అది ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా వచ్చినటువంటి సిమ్టమ్స్ మాత్రమే, వచ్చినటువంటి చేంజెస్ ని మాత్రమే రాసి పంపిస్తున్నాడు అంతే తప్ప ఇక్కడ ఏం జరగలేదు అని చెప్తున్నాడు. ఇట్ వుడ్ సీమ్ ఫ్రమ్ ద వన్ ఒపీనియన్ దట్ ది సిమ్టమ్స్ ఆర్ బట్ ద లాంగ్వేజ్ ఆఫ్ నేచర్ టాకింగ్ అవుట్ యాజ్ ఇట్ వర్ షోయింగ్ యాజ్ ద క్లియర్లీ షోయింగ్ యాజ్ క్లియర్లీ యాజ్ ద డే లైట్ ద ఇంటర్నల్ నేచర్ ఆఫ్ సిక్ మ్యాన్ ఆర్ ఉమెన్. ఇఫ్ దిస్ స్టేట్ ప్రోగ్రెసెస్ ద లంగ్స్ బ్రేక్ డౌన్ ద డాక్టర్ సేస్ ఓ నౌ యూ హ్యావ్ కన్సంప్షన్ ఆర్ గ్రేట్ చేంజ్ అపియర్స్ టు బి ఇన్ ద లివర్ ఓ అండ్ హీ సేస్ ఓ నౌ యూ హ్యావ్ ఎ ఫ్యాటీ డీజనరేషన్ ఆఫ్ ద లివర్ అండ్ ఆల్బుమిన్ అపియర్స్ ఇన్ ద యూరిన్ అండ్ హీ టెల్స్ ద పేషెంట్. అంటే అక్కడ ఉన్నటువంటి చేంజెస్ ని మాత్రమే డాక్టర్ అలోపతి డాక్టర్ ఒక పేషెంట్ చెప్తున్నారు, నీ లివర్ ఎన్లార్జ్ అయింది, యూరిన్ లో ఆల్బమిన్ ఉంది, లేదంటే ఇప్పుడు నీ లంగ్స్ లో చేంజెస్ వచ్చాయి, నీ లంగ్స్ లో వాటర్ వచ్చాయి, ఇవన్నీ చెప్తున్నారే తప్ప ఎందుకు వచ్చాయని మాత్రం ఇక్కడ కూడా చూడట్లేదు. అంటే వాళ్ళు లోకలైజేషన్ ఆఫ్ ద డిసీజ్ అనేది చూస్తున్నారు. అంటే డిసీజ్ ని ఎక్కడైనా ఒక దగ్గరకి కాంప్రహెండ్ చేసి వాటిని పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడమే, కానీ ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోవడం ద్వారా. అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ డయాగ్నోసిస్ బి మేడ్ బిఫోర్ ద ట్రీట్మెంట్ అండ్ కెన్ బి సెటిల్, బట్ ఇన్ మోస్ట్ కేసెస్ ద డయాగ్నోసిస్ కెనాట్ బి మేడ్ అంటిల్ ద రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ హ్యావ్ రెండర్డ్ ద పేషెంట్ ఇన్క్యూరబుల్. అంటే ఇక్కడ కూడా అప్పుడు కూడా హనుమాన్ గారు రాసినప్పుడు కూడా ఆ ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ అంటే మనకు ఆయుర్వేదం ఉంది, అక్కడ కూడా ఏదో సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి కదా. అక్కడ కూడా మనకి ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ పేషెంట్ వచ్చారనుకోండి, అక్కడ అలోపతిలో ఏం చేస్తారు, క్యాన్సర్ పేషెంట్ యొక్క బయాప్సీ తీసుకున్న తర్వాత ఆ రిజల్ట్ ఆఫ్ ద డిసీజ్ వచ్చే వరకు ఆ బయాప్సీ ఏ విధంగా ఉంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా వచ్చే వరకు కూడా వాళ్ళు మెడిసిన్ స్టార్టే చేయాలి. ఆ పేషెంట్ సవర్ అవుతున్నా సరే వెయిట్ చేస్తారు, ఈవెన్ ఒక 10 డేస్ 15 డేస్ అయినా రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు కల్చర్ అయ్యే వరకు. ఎందుకు, కాకపోతే అక్కడ పేషెంట్ చెప్తున్నాడు నేను సఫర్ అవుతున్నాను బాబు అని చెప్తున్నాడు, అయినప్పటికీ కూడా దే డో నాట్ కేర్, నీ క్యాన్సర్ లేదని చెప్తారు. అప్పటి వరకు కూడా బయాప్సీ తేలిస్తేనే తేల్చినట్టు అంతే. కానీ వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు, వాళ్ళు ఓన్లీ అల్టిమేట్స్ ఆఫ్ ద డిసీజ్ చూస్తున్నారు, కానీ ఆ యొక్క పర్సన్ ని చూడట్లేదు. అక్కడ చెప్తాడు ఇట్ హ్యాస్ వైల్డ్ డ్రీమ్స్, అంటే ఒక డిసీజ్ ఒక చిన్నపిల్లడు ఏం చెప్తాడు, నాకు మొత్తం డ్రీమ్స్ సరిగ్గా ఏదో వైల్డ్ డ్రీమ్స్ వస్తున్నాయి, పిచ్చింగ్స్ వస్తున్నాయి, రాత్రి కూడా సరిగ్గా లేదు, చాలా ఎక్సైట్ అయిపోతున్నాను, హిస్టరిక్ మానిఫెస్టేషన్స్ వస్తున్నాయి అని చెప్తున్నాను. ఆర్గాన్స్ ని చూస్తున్నాను నీ బ్రెయిన్ కి అని. అంతే బ్రెయిన్ కి అలా అలా చేయడానికి కారణం ఏంటి, అల్టిమేట్స్ ఆఫ్ ద డిసీజ్ కదా ఇవన్నీ కూడా, స్లీప్లెస్నెస్ ఎగ్జైట్మెంట్ ఇవన్నీ కూడా అల్టిమేట్స్ ఆఫ్ ద డిసీజ్. కాకపోతే అవి చూడట్లేదు వాళ్ళు, కేవలం ఒక ఏమంటారు రిపోర్ట్ ని మాత్రమే చూస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఒక సిక్ పర్సన్ ని ఎక్కడ చూసినా కూడా, ఇక్కడ మనకు ప్రతి దగ్గర కూడా దాదాపు 2 పేజెస్ అదే చెప్పారు ఇక్కడ. అంటే వాళ్ళు ఆ సిస్టమ్ ని, ఆ సిస్టమ్ లో వాళ్ళు ఇవి అంతా కేవలం చూస్తుందంతా కూడా ఓన్లీ రిపోర్ట్స్ ఆఫ్ ద బాడీ అంతే తప్ప వాళ్ళు అండర్స్టాండింగ్ ఆఫ్ ద మ్యాన్ అనేది, అండర్స్టాండింగ్ ఆఫ్ ద విల్ అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ విల్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అనేది వాళ్ళు ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు చాలా పర్ఫెక్ట్ గా క్యూర్ ఉంటుంది. కానీ ఇక్కడ విల్ అనేది ఏం చేస్తున్నారు, ఒక లివింగ్ ఉన్నటువంటి శరీరానికి మాత్రమే ఒక థాట్ అనేది విల్ అనేది ఉంటుంది తప్ప వాళ్ళకి ఇంకేం లేదు కదా. ఒక డెడ్ బాడీకి కానీ ఒక కెడావర్ కి కానీ ఇవన్నీ విల్స్ ఉంటాయా అంటే ఉండవు. అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఆ కెడావర్ అని నిర్ధారించినప్పుడు కూడా వాళ్ళు ఆ ప్రాణం పోయింది అనేది పల్స్ ద్వారా నిలుస్తారు, కానీ ఆ ప్రాణం పోయింది అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు మిగతా అన్ని కూడా చూడలేరు వాళ్ళు, అంటే ఆ డిసీజ్ అనేది ఫిజికల్ బాడీ పైన ఉన్నది మాత్రమే గమనిస్తున్నారు. కాబట్టి ఎందుకు ఆ ప్రాణం పోయింది, అతను ఏం చేసింటే అతను ప్రాణం నిలబెడుతుండే అనేది మాత్రం గమనించలేదు. ద హోమియోపత్ మస్ట్ మాస్టర్ దీస్ థింగ్స్ బట్ హీ బిఫోర్ హీ కెన్ పర్సీవ్ ద నేచర్ ఆఫ్ ద డిసీజ్ నేచర్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్
అండ్ బిఫోర్ హీ కెన్ అండర్స్టాండ్ వాట్ క్యూఆర్ ఈజ్. అంటే ఇవన్నీ కూడా అతని యొక్క కే రిపోర్ట్స్ కానీ, అతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, లేదంటే అతని యొక్క ఏమంటారు కౌంటెనెన్స్ ఆఫ్ ద హార్ట్ కానీ, అతని మనసులో ఏమనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఒక హోమియోపతి అన్ని గమనించాలి. ఒక హోమియోపతి డాక్టర్ అనేటువంటి వాడు వీటన్నిటిని కూడా మాస్టర్ చేసి ఉండాలి. ఆ రిపోర్ట్స్ చూడగలగాలి, అతని యొక్క బాధను అర్థం చేసుకోగలగాలి, అతని యొక్క ఆవేదనను అర్థం చేసుకోగలగాలి, ఆ వీటికి వాటికి ఉన్న కోరిలేషన్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం ఒక హీ ఒక సిక్ ని హీల్ హీల్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇవన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్నంత సింపుల్ గా మనము హీల్ చేయగల చే చే చేయగలమా అంటే, ఆ డిసీజ్ అనేది సప్రెస్డ్ డిసీజా, జస్ట్ లోకల్ డిసీజా, సోమాటిక్ డిసీజా, సైకోసోమాటిక్ డిసీజెస్ అని అన్ని కూడా గమనించుకొని వాటికి తగ్గట్టుగా ఆ హెర్రింగ్స్ లా ఆఫ్ కేర్ ను ఉపయోగించుకొని మనం ఒక దాన్ని చూసుకోవాలి అని చెప్తున్నాను. ద సోల్ దెన్ ద సోల్ డ్యూటీ ఆఫ్ ద ఫిజిషియన్ ఇస్ టు పుట్ ఇన్ ఆర్డర్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎకానమీ ద విల్ అండ్ అండర్స్టాండింగ్ కన్జాయిన్డ్. అంటే ఇక్కడ కూడా ఏంది, ఒక డిసీజ్ అంటే డిసీజ్ చూడదు, అతని విల్ చూడాలి, అతని అండర్స్టాండింగ్ ని చూడాలి, అతని టిష్యూ రెస్పాన్స్ ని చూడాలి, ఇవన్నీ కూడా చూడాలి అని చెప్తున్నారు అన్నమాట. హనీమన్ వన్స్ సెడ్ దెర్ ఆర్ నో డిసీజెస్ బట్ సిక్ పీపుల్. హనుమాన్ గారు చెప్పారు ఏంటి, దెర్ ఆర్ నో డిసీజెస్, డిసీజెస్ లేవు బట్ సిక్ పీపుల్ ఉన్నారు. అంటే ఓన్లీ సిక్ అతని యొక్క మనస్తత్వమే సిక్ పేషెంట్ గా అనేది కూర్చోబెట్టింది మాత్రమే డిసీజ్ గా ఎవాల్వ్ అవుతుంది, కానీ ఒక డిసీజ్ మైక్రో ఆర్గానిజం అనేది డిసీజ్ గా ఎప్పుడు ఎవాల్వ్ అవ్వదు అని చెప్తున్నాడు. డిసీజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచే వస్తుంది. మైక్రో ఆర్గానిజం ఎక్కడి నుంచి పుడుతుంది, లోపల నుంచే పుడుతుంది. ఎందుకు పుడుతుంది, ఏ విధంగా పుడుతుంది, మన థాట్స్ ఎప్పుడైతే యాక్టివ్ గా లేదనుకో, లాస్ట్ టైం మనకి సార్ చెప్పారు మన థాట్స్ ఏ మన డిసీజ్. మైండ్ ఎంటర్ అవుతుంది అంటే ద్వారా ఎంటర్ అవుతుంది అని చెప్తుంటారు కదా. ఎట్లా ఎంటర్ అవుతుంది మన థాట్స్ ద్వారా అంటే, వెన్ ఐ వాంట్ హార్మ్ ద అదర్ పర్సన్ ఒక మయజం వచ్చేసింది, వాడిని కొడితే బాగుంటుంది అనే దానికి, వాడిని కించపరిస్తే, వాడిని తిడుతుంటే బాగుంటుంది అని అనుకోండి, లేదంటే వాడిని ఎలాగైనా వాడిని అణగదొక్కాలి అనుకోండి, అక్కడ డిసీజ్ అనేది పర్ఫెక్ట్ గా మేనిఫెస్ట్ అయిపోయింది శరీరంలో. ఎట్లా మేనిఫెస్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఏదన్నా సరే మీరు ఒక పల్సెస్ తీసుకోండి, కందిపప్పు, పెసరపప్పు, లేదంటే ఇంకేదైనా ఒకటి తీసుకొని 8-8 కండిషన్ లో ప్యూర్ గా సీల్ వేసి లోపలే ఉంచండి, ఒక 15-20 డేస్, కాకపోతే ఒక 2 మంత్స్ అలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాత మీకు ఏం జరుగుతుంది, ఒక తీస్తే అందులో నుంచి పురుగులు బయటకు వస్తాయి కదా. పురుగులు బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఎలా వచ్చాయి, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎలా డెవలప్ అయ్యాయి, లేదంటే ఆ పురుగులు ఒక జీవమే ఏర్పడింది, ఎట్లా ఏర్పడింది, దానికి రెక్కలు వచ్చినాయి, డైజెస్టివ్ సిస్టమ్ వచ్చింది, దానికి ఎక్స్క్రీటివ్ సిస్టమ్ వచ్చింది, అవన్నీ ఎట్లా వచ్చాయి అంటే, లోపల నుంచే డిసీజ్ పుట్టింది, దానికి ఎయిర్ లేదు, అయినప్పటికీ ఎలా వచ్చింది డిసీజ్ అనేది, బయట నుంచి వెళ్ళిపోయిందా, కాదు. శరీరం కూడా ఒక డిసీజ్ మేనిఫెస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనసులో నుంచి డిసీజ్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, శరీరం అంతా కూడా ఈజీగా పాకేస్తుంది. ద ఓల్డ్ స్కూల్ కన్సిడర్ దీస్ కాజెస్ బట్ దే విల్ బట్ వీ విల్ బి ఏబుల్ టు షో దట్ డిసీజ్ కాజ్ ఈస్ మచ్ మోర్ సబ్టల్ దాన్ ఎనీథింగ్ యాజ్ షోన్ బై యాజ్ కెన్ బి షోన్ బై మైక్రోస్కోప్. అంటే ఇక్కడ మన ఓల్డ్ స్కూల్లో వాళ్ళు ఓన్లీ కాజ్ రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ చూస్తున్నారు, కానీ మనం కాజ్ ఆఫ్ ద డిసీజ్ చూస్తే ఇంకా పర్ఫెక్ట్ గా ఎవాల్వ్ అవుతాం అని చెప్తున్నారు అనమాట. ద ఫిజీషియన్స్ మిషన్ ఈస్ నాట్ హౌఎవర్ టు కన్స్ట్రక్ట్ సో కాల్ సిస్టమ్స్ బై ఇంటర్వ్యూవింగ్ ఎంప్టీ స్పెక్యులేషన్స్ అండ్ హైపోథసిస్ కన్సర్నింగ్ ద ఇంటర్నల్ ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ ద వైటల్ ప్రాసెసెస్ అండ్ ద మోడ్ ఇన్ విచ్ డిసీజ్ ఒరిజినేట్ ఈస్ ద ఇన్విజిబుల్ ఇంటీరియర్ ఆఫ్ ద ఆర్గనిజం. అంటే ఫిజీషియన్స్ మిషన్ అంటే ఏం చేయాలి, ఇతనికి అక్కడ పోయాడు, అక్కడ పోయిన తర్వాత ఆ డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ అట్లాగే ఉంది, సప్రెస్ అయింది, సప్రెస్ అయిన దాన్ని పెంచుకున్నాడు, ఇవన్నీ చేసే కంటే ముందు కూడా ఎందుకు అయ్యాయి అనేది పక్కన పెట్టి అక్కడ, అంటే ఒక థీమ్ అనేది, ఒక ఏదో ఎక్స్పెరిమెంట్ అనేది, ఒక హైపోథెసిస్ క్రియేట్ చేయకుండా ఫస్ట్ అతనికి ఉన్నటువంటి సింటమ్స్ ఏదని క్యూర్ చేయడం మొదలు పెట్టాలి. అంటే దానికి కాజ్ అనేది వెతకాలి, అంతేగాని ఒక 15 డేస్ తర్వాత నేను రిపోర్ట్ తయారు చేస్తాను, దాని తర్వాత చూద్దాము, హయ్యర్ అథారిటీస్ పంపించి అనేది మాత్రం ఉండదు అని చెప్తున్నారు అనమాట. అండ్ ఓల్డ్ ఐరిష్ మ్యాన్ వర్క్డ్ ఇన్ టు ద క్లినిక్ వన్ డే అండ్ ఆఫ్టర్ గివింగ్ హిస్ సింప్టమ్స్ సెడ్ డాక్టర్ వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ మీ. అంటే ఇక్కడ ఒక ఓల్డ్ ఐరిష్ మ్యాన్ అనేది, ఐరిష్ దేశస్థుడు ఒకసారి డాక్టర్ కెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, రిపోర్ట్స్ చూసి నాకేం ఇబ్బంది అని అడిగారనమాట. అడిగితే కెంట్ గారు ఏం చెప్పారు, ఒక నష్టామిక తీసుకుని నీకు అన్ని సెట్ అయితే నువ్వు ఇంకేం మాట్లాడద్దు అని అన్నారనమాట.
తర్వాత ఏమన్నాడు, ద మోర్ వన్ థింగ్స్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్ సో కాల్డ్ ద మోర్ వన్ ఈస్ బి క్లౌడెడ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద రెమెడీ ఫర్ దెన్ ద మైండ్ ఈస్ ఓన్లీ అప్ టు ద రిజల్ట్ ఆఫ్ ద డిసీజ్ అండ్ నాట్ టు ద నాట్ అపాన్ ద ఇమేజ్ ఎక్స్ప్రెస్ ఇన్ ద సింప్టమ్స్. అంటే ఆ పేషెంట్ ఏమన్నాడు అంటే, నాకేం డిసీజ్ చెప్పలేకపోతున్నారు మీరు, నాకేమైంది అని చెప్పలేకపోతున్నారు, మీరు అసలు చదువుకున్నారా అని అంటున్నారనమాట. అంటే మీరు ఏ విధమైనటువంటి స్పెక్యులేషన్స్ ద్వారా నాకు ఇచ్చారు, నాకు ఒక రిపోర్ట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఆల్రెడీ అంటే ఆల్రెడీ తీసుకొచ్చినటువంటి యుఎస్జి రిపోర్ట్స్ ద్వారా అతను ఇచ్చాడు. కాకపోతే ఏంటి ఇక్కడ మనకు చెప్తున్నది, ఇక్కడ మనకి ఈవెన్ ఎన్ని కేసెస్ లో కూడా పేషెంట్ అనేవాడు ఈవెన్ ఇప్పుడే కాదు, ఆ 16th సెంచరీ 17th సెంచరీ లో కూడా ఈ వీళ్ళందరూ కూడా అదే విధంగా ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా పేషెంట్ కి ఈయనకి జబ్బు ఉందని మాత్రం చెప్తేనే వాళ్ళు అంత తృప్తి పడేవాళ్ళు అనమాట. ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ కేసెస్ ఆఫ్ అక్యూట్ డిసీజ్, అంటే ఆ డయాగ్నోసిస్ వచ్చే వరకు మాత్రమే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. డయాగ్నోసిస్ వచ్చింది, నీకు ఈ ఇంత సిమ్టమ్స్ ఉన్నాయి, నీకు ఇట్లా ఇంత ప్రోగ్రెసివ్ అవుతుంది అని చెప్తే మాత్రమే వాళ్ళు అలా ఉన్నారు. కానీ అంతకుమించి వాళ్ళకి ఏ చెప్పినా కానీ వాళ్ళు వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ మాస్టర్ గారు కూడా. ఇంకా అదే అంటే వీళ్ళంతా కూడా సిక్ అనేటువంటి పేషెంట్ ఎలా ఎలా తయారవుతాడు అనేది ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏం ఏంటి అని అంటే, ఒక సిక్ అనేటువంటి పేషెంట్ ని సిక్ అనేటువంటి ఒక పేషెంట్ మనిషి వస్తే అతనికి కాజ్ ఆఫ్ ద డిసీజ్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి అనేది మనం గమనించాలి. అతను కాజ్ రూల్ అవుట్ చేసుకొని అప్పుడు కూడా ఏం చేయొచ్చు, ఆ మెడిసిన్ ఇవ్వకుండానే అతనికి ఉన్నటువంటి సింటమ్స్ ని నలిఫై చేస్తే, అంటే అతనికి ఉన్నటువంటి బాధలు అంటే ఫిజికల్ నాట్ ఓన్లీ డిసీజ్ బాధలు కాదు వేరే బాధలు నలిఫై చేయడం ద్వారా కూడా అతనికి అన్ని సింటమ్స్ కూడా తగ్గిపోతాయి. ఒక హోమ్ సిక్ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ ఉన్నాడు అనుకోండి, అతను హాస్టల్లో ఉంచినంత మాత్రమే వాడికి వాడికి మెడిసిన్ ఇచ్చినంత మాత్రమే వాడికి డిసీజ్ తగ్గిపోతుంది అని కాదు, అతను తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్నకు చూపించారనుకోండి, అతని మైండ్ రిలీఫ్ చేశారనుకోండి, అప్పుడు డెఫినెట్ గా అతని సిక్నెస్ అనేది పోతుంది అనేది మనం గమనించాలి. మ్యాన్స్ హైయెస్ట్ పాసిబుల్ లవ్ ఈజ్ ఫర్ హిజ్ లైఫ్ ఇంకా చెప్తున్నారు. అంటే ఇంకా ఈ మనిషి అనేవాడు ఈ డిసీజ్ అనేటువంటి ఎక్కడ ఉన్నా కానీ వాటిని వెతుక్కుంటూ ఉండడానికే ప్రయత్నిస్తాడే తప్ప దాని క్యూర్ కి ఎప్పుడు కూడా సహకారం చేసుకోవట్లేదు అన్నట్టుగా ఇంకా ఇక్కడ క్లియర్ గా మనకి మెన్షన్ చేస్తున్నాడు అనమాట. ఇది ఇక్కడ మనకి సిక్ అనేటువంటి ఈ చాప్టర్ లో మనకి చెప్పడం జరిగింది. టైం అయింది, ఇప్పటికీ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఐ క్లారిఫై. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ ఇంతకుముందు స్టార్టింగ్ లో మీరు చెప్పినారు కదా సార్, ఇది మన ఉల్లిపాయ కానీ కొత్తిమీర కానీ ఇటువంటి ఇవన్నీ క్రూడ్ ఫామ్ లో ఉన్నాయి కదా సార్. మనం ఇచ్చే మెడిసిన్ ఎనర్జెటిక్ ఫామ్ కదా, ఈ ఎనర్జెటిక్ ఫామ్ అనేది క్రూడ్ ఫామ్ ని అంటే అందరికి తెలిసిన విషయమే, కాకపోతే ఈ ఎనర్జెటిక్ ఫామ్ సెల్ లోపలికి ఒక ఇన్ఫర్మేషన్ లెవెల్లో పోయినప్పుడు ఈ క్రూడ్ స్ట్రక్చర్స్ అన్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి సార్? డెఫినెట్ గా సార్, ఇక్కడ మనకి అల్యూమ్ సెట్ అయ్యో అల్యూమ్ సెప్ అనేది మనము ఒక 200 సి లో తీసుకున్నాం అనుకోండి, 200 సి లో దాదాపు అందులో ఏ మెటీరియల్ కూడా ఉండదు, ఫిజికల్ మెటీరియల్ అల్యూమ్ సెప్ మెటీరియల్ ఉండదు. కాకపోతే దాని తాలూకా మెమొరీ సెల్స్ ఉంటాయి, ఆ మెమొరీ సెల్స్ ఉండడం ద్వారా తీసుకెళ్లి అక్కడ సేమ్ సిమిలర్ సింటమ్స్ ప్రూవ్ చేస్తుంటాయి. ఆ సిమిలర్ సింటమ్స్ ప్రూవ్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు బేసిక్ గా ఒక పేషెంట్ ఒక మనం ఒక ఆల్కహాల్ విత్డ్రాల్ సింటమ్ వాడిని తీసుకెళ్ళాం అనుకోండి, వాడిని ఎంతో సహకారం చేసి మనం వాడిని విత్డ్రా చేయించాము, చేయించినప్పుడు వాడు సడన్ గా ఏదో రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆల్కహాల్ తీసుకున్నాం రా అని చెప్తే వాడికి మైండ్ ఎలా అయిపోతుంది, తొందరగా మౌల్డ్ అయిపోతాడు. అంటే ఇక్కడ కూడా ఈ 200 సి వేసిన తర్వాత మనకి ఎంతో కష్టపడి ఉన్నటువంటి సింటమ్స్ తీసుకొచ్చాము, అక్కడ 200 సి మీరు అదే వేరే తీసుకోండి, అదేం చెప్పా కాకుండా లేదంటే ఇచ్చినటువంటి మెడిసిన్ కాకుండా ఆ ఉన్నటువంటి స్ట్రాంగ్ మెడిసిన్ ఏజెన్స్ కాకుండా వేరే తీసుకోండి, అదే ఒక రైస్ తీసుకున్నారు అనుకోండి లేదంటే బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నారు అనుకోండి, ఏం కాదు అక్కడ సేమ్ అదే క్రూడ్ ఆనియన్ ఇచ్చారనుకోండి, దాని తాలూకా సింటమ్స్ ఉంటాయి. క్రూడ్ ఆనియన్ లో సల్ఫర్ ఉంటుంది మనం చూసామనుకోండి, క్రూడ్ ఆనియన్ కట్ చేసిన తర్వాత ఒక ఎల్లో లేయర్ ఫామ్ అవుతుంది ఒక 1-2 అవర్స్ తర్వాత, ఆ ఎల్లో లేయర్ అనేది సల్ఫర్, ఆ సల్ఫర్ అనేది క్రూడ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ బాడీ అనేది కొంచెం ఇంజెక్షన్ అనేది దాని ఫిజియోలజికల్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ అవుతుంటాయి కదా, ఆ చేంజ్ అవుతుంది ఎందుకు చేంజ్ అవుతుంది అని అంటే ఇక్కడ మీరు స్ట్రాంగ్ ఏజెంట్ ఇచ్చారు,
మరి నేనేం చేశాను, అదేం చెప్పా 200 ఇచ్చి ఫిజియాలజీని కరెక్ట్ చేస్తున్నాను, కరెక్ట్ చేస్తూ దాన్ని ఆ ఉన్నటువంటి వాటిని నలిఫై చేస్తున్నాను. నలిఫై చేస్తున్నటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు సల్ఫర్ ఇచ్చారనుకోండి, అంటే ఆ సల్ఫర్ అల్లి అని చెప్పాను క్రూడ్ ఇచ్చారనుకోండి, బాడీ అంతా చేంజ్ అవుతుంది, ఒక నిమిషం తారుమారు అయిపోతుంది. దానివల్ల పెద్ద నష్టం జరుగుతుంది అని కాదు, కాకపోతే ఇక్కడ మన శరీరం అనేది చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. ఆ వైలెన్స్ రియాక్ట్ అయినప్పుడు ఏం చేస్తుంది, నేను ఇచ్చే మెడిసిన్ ఎలా పనిచేస్తుంది మెంటల్ ప్లేన్ లో కదా. అంటే ఇక్కడ ఈ వైలెన్స్ కి కానీ ఈ శరీరం దీనికి ఇటువైపు చూస్తుంది. అంటే మీకు రెండు మూడు పనులు ఒకటేసారి చెప్తే దేనిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కాకపోతే మళ్ళీ అదే బ్రీతింగ్ రెస్పిరేషన్ కార్డియో బీట్ లేదంటే నడుస్తూ మాట్లాడుతున్నాడు, నడుస్తూ మాట్లాడుతూ రాయడం అనేది కష్టం కదా. నడుస్తూ మాట్లాడడం ఫైన్, ఇక్కడ మీరు దాంతో పాటుగా ఎన్నో ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు, కాకపోతే మీకు ఓవర్ బర్డెన్ అవుతుంది. ఓవర్ బర్డెన్ అవ్వడంతో పాటుగా ఏం చేస్తున్నారు, అది కూడా మీరు ఓవర్ బర్డెన్ అనేది పర్ఫెక్ట్ గా కొట్టినటువంటి ఉన్న ఏమంటారు చాలా విపరీతంగా ఉన్నటువంటి ఒక స్ట్రెంత్ ని ఇస్తున్నారు. కాబట్టి అప్పుడు శరీరం మొత్తం ఈ మీరు ఇచ్చినటువంటి ఉల్లిగడ్డతో దానికి ఏమో అవుతుందని కాదు, శరీరం అనేది దాని బ్యాలెన్స్ కోల్పోతుంది అనే ఉద్దేశంతో వద్దు అని చెప్తారు స్ట్రాంగ్ స్మెల్ ఏజెంట్స్ ఏవైనా. ఓకే సార్, థ్యాంక్ యూ అసలు సార్, థ్యాంక్ యూ సార్ సార్. నమస్తే. చెప్పండి సార్. సార్ ఇప్పుడు కెంట్ గారి దగ్గరికి వెళ్ళినైనా ఇలా అడిగారు అన్నారు కదా సార్, అవును సార్, అంటే నా కంప్లైంట్ ఏంటో చెప్పండి అని అన్నారు కదా. ఒకవేళ మనం ప్రాక్టీస్ లో కంప్లైంట్ చెప్పలేకపోతే వాళ్ళు సాటిస్ఫై అవ్వనప్పుడు మనం ఏం చేయాలి సార్? కంప్లైంట్ చెప్పడం, కంప్లైంట్ పేరు పెట్టి ఉండదు కదా హోమియోపతిలో, మరి అప్పుడు ఎలా అదే వాళ్ళు చెప్పండి సార్, సాటిస్ఫై చేయాలి మీరు సార్? పేషెంట్ ఎడ్యుకేట్ చేయాలి సార్. ఫస్ట్ పేషెంట్ ఎడ్యుకేట్ చేయాలి, మీకు మీకు కావాల్సిన సింప్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ లేదంటే వాళ్ళు యాక్చువల్ గా తీసుకొచ్చినటువంటి యుఎస్జి రిపోర్ట్ ఉంటుంది, యుఎస్జి నార్మల్ రిపోర్ట్ ఉంటుంది. కాకపోతే పేషెంట్ అనేది సఫర్ అవుతుంటాడు, ఆ సఫర్ అవుతున్నటువంటిది ఎట్లా తెలుస్తుంది అంటే కడుపులో పెయిన్ చెప్తాడు. కాకపోతే వాళ్ళు చూస్తారు బవెల్స్ అన్ని చూస్తారు, నో ఇన్ఫ్లమేషన్ అని చెప్తారు, మొత్తం స్టమక్ ఎండోస్కోప్ బుక్ చేస్తారు. అప్పుడు ఏం చెప్తారు, మీకేం లేదని అంటారు. కాకపోతే వాడు కడుపునొప్పితో నేడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, వామిటింగ్ డైరీ ఎందుకు అవుతుంది అనేది వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. ద ఫస్ట్ జాబ్ ఆఫ్ ద డాక్టర్ ఇస్ టు ఎడ్యుకేట్ ద పేషెంట్. ఎడ్యుకేట్ చేయడం ద్వారా డెఫినెట్లీ వాళ్ళు వింటారు. అందుకనే మన హోమియోపతి డిస్పెన్సరీస్ లో ఫస్ట్ మనం మెడిసిన్స్ ఇచ్చే కంటే ముందు వాళ్ళకు ఒక లెక్చర్ ఇస్తారు. మనకి ఎవరైనా సరే లెక్చర్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు ఒక అర్థం అవుతుంది, అంటే డిసీజ్ అనేది ఏ లెవెల్లో ఉంది, డిసీజ్ మనం ఏం చేస్తుంది, రిపోర్ట్స్ ఏం చేస్తాయి అనేది. రిపోర్ట్స్ డెఫినెట్లీ నెసెసరీ, కాకపోతే ఇప్పుడు ఉంటున్నటువంటి డిసీజ్ ఎట్లయితే కార్పొరేట్ విధానంలో ఆ డిసీజ్ లేదు అంటే అది ఒక అవమానంలా ఫీల్ అవుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు డిసీజ్ 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 అని అంటుంది, అంటే అందుకని చెప్పేసి. కాకపోతే అట్లని మనం ఎడ్యుకేట్ చేయకుండా ఉండాలని చెప్పట్లేదు. మనం మనకి థర్డ్ ఆఫ్ అర్జన్ ఏం చెప్పారు, నాలెడ్జ్ ఆఫ్ ద ఫిజిషియన్. నాలెడ్జ్ అంటే ఏంటి, మొత్తం పర్ఫెక్ట్ గా ఉండాలి. అట్లా అంటే డిసీజ్ నాలెడ్జ్ ఉండాలి, డ్రగ్ నాలెడ్జ్ ఉండాలి, బయట ఉండేటటువంటి ఇవాల్వ్ అవుతున్నటువంటి సైన్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. అప్పుడు ఇవన్నీ చెప్తే మాత్రమే పేషెంట్ నమ్ముతాడు. అంతేగాని ఇప్పుడు కెంట్ గారు ఏం చెప్పారు, అవన్నీ కూడా పేషెంట్ అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. నేను నక్షోమిక తీసుకోవబ్బా తగ్గుతుంది అని కెంట్ గారు చెప్పారు, నక్షోమిక తీసుకోండి తగ్గుతుంది అని. కాకపోతే నాకు ఏమవుతుంది సార్ చెప్పండి అని చెప్తారు, అక్కడ ఫిజియాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ రిపోర్ట్స్ అనేది పాథలజికల్ గా ప్యూర్ గా ఇన్ని ఉన్నాయి, నాకు ఎన్ని రకాలుగా మెడిసిన్ కావాలి అన్నట్టుగా వాళ్ళ మైండ్ అనేది ట్యూన్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఏం చేయాలి, ఇక్కడ వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్, నాలెడ్జ్ ఆఫ్ అన్ని అన్ని రకాల నాలెడ్జ్ ఉండాలని కూడా ఇక్కడ మనకు చెప్తున్నాను. ఇవన్నీ పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి డెఫినెట్ గా తప్పకుండా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్, సార్ ఇది చెప్పండి సార్. సబ్జెక్ట్ బాగుంది సార్. ఈ సిక్ అనేది ఇప్పుడు ఏ బుక్ నుంచి తీసుకున్నారు సార్? లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ అని ఉంది సార్, కెంట్ గారు రాసినటువంటిది, అందులో ఉంది. నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను సార్, ఇందులో ఉంది, మీ ఓకే. గూగుల్ ఇవాళ బుక్స్ లో కూడా సబ్జెక్ట్ దొరుకుతుంది. అందరికి తెలిసే ఉండొచ్చు కానీ మంచి పట్టుగా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్వేష్ ఎక్సలెంట్ క్లాస్, చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాసుదేవా. వాసుదేవ్ చెప్పండి.
ఫిలాసఫీ చదివాను, మీరు మళ్ళీ చెప్పడంతో ఇంకా బాగా అర్థమైంది. అది ఇంగ్లీష్ లో చదివాను, మీరు చెప్పడం బాగా అర్థమైంది మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.